की उत्तम कुमार रेड्डी दंपतुलु बीआरएस पार्टी लोकी वेल्लबोतुन्नारनेटुवंटि वार्ताकु बलं चेकूरुस्तू इंकोन्नि लीकुलु कूडा बयटिकि वच्चायि। कांग्रेस पार्टी की कांग्रेस पार्टी नुंचि వలసలు బీఆర్ఎస్ పార్టీ వైపు పోతా ఉన్నాయి। ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కనీసం వార్డ్ మెంబర్ వచ్చినా కేసీఆర్ ఎదురెల్లి కండువా కప్పే పరిస్థితి ఉంది। ఇతర పార్టీల నుంచి వస్తే అది వేరుగా అంతే చూసుకోరా అదేందో కానిచేయరని చెప్తాడు। కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావాలను ఇప్పుడు కాగకు ఇక వేరేటోళ్ళు వద్దు। సో ఈ నేపథ్యంలో వైపు కాంగ్రెస్ ఆ తర్వాత బీఆర్ఎస్ పోటా పోటీగా మేమంటే మేము మాదంటే మాది తిరిగి అధికారం మా చేతికే 500 కే సిలిండర్ 1000 రూపాయలకే ఇచ్చేస్తాం అచ్చేస్తాం రుణమాఫీలు రైతు బంధులు పెన్షన్ల పెంపు వ్యవహారాలన్నీ చెప్తా ఉన్నారు అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ। సేమ్ టైం డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడు ఇస్తావు నీ సంగతి ఏంది అని చెప్పి మొండిపోయిన కత్తి నూరుతా ఉంది భారతీయ జనతా పార్టీ ఆగ్రాయ పెట్టి నూరుతా ఉంది ఇంకేమైనా అవుతుందేమో అని కానీ చాలా మండిపోయింది అది అప్పటికే ఇప్పుడు అది మళ్ళా కొలిమిలా పెట్టి సరిపించేదాకా సెట్ కాదు అది। సో ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కొట్టుకుంటా ఉంటే బహుజనులకే రాజ్యాధికారం అంటూ బహుజనులకే ఈ రాష్ట్రం దక్కాలంటూ బహుజనుల చేతికే ఈ రాష్ట్రం పోవాలంటూ చెప్తున్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల యుద్ధంలో ఎంతవరకు ముందుకు పోతా ఉంది? బహుజన్ సమాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతా ఉంది? ప్రజలకు ఏం చెప్పబోతా ఉంది? సో మనం గతంలో అనుకున్నాం ఉషా దాసరి అనే అమ్మాయి ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నటువంటి అమ్మాయి బిఎస్పి పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఆమె వ్యవహారాలు నడిపిస్తూ ఉంది। ఆమె నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఉన్నట్టున్నారు। రాబోతున్నటువంటి ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కూడా పోటీ చేయబోతుంది గౌరవంగా అవకాశం చేయబోతా ఉంది। ఇవాళ మన గెస్ట్ ఉషానే ఉషా ప్లీజ్ వెల్కమ్ లీడర్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు క్యూ న్యూస్। ఉషా గురించి ఫస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఉషానే చెప్తే బాగుంటుంది మీరే చెప్పండి। నా పేరు దాసరి ఉషా పెద్దపల్లిలో ఉంటాను। మా సొంత గ్రామం వచ్చేసి కనగర్తి గ్రామం ఓదిలా మండలంలో। నేను బీటెక్ చదివిన ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్। 2018లో అయిపోయింది యాక్చువల్గా బీటెక్। అయిపోయినాక ఢిల్లీకి వెళ్ళాను సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్గా అక్కడ। కానీ అక్కడ ఎన్ని బుక్కులు తిరిగేసినా మరలేసిన ఒకటే ప్రశ్న అన్నమాట, ఇప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఏది చూసుకున్నా కూడా చాలామంది అవుతూ వస్తున్నారు, ఎంతోమంది మార్వలస్గా జాబ్స్ చేశారు, ట్రెమెండస్ ఎఫర్ట్స్ పెట్టి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన, కానీ అలాంటి వాళ్ళు ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. సో నేను పోయి నేను కూడా ఏదో ఒక టైంకి రాజీనామా చేస్తా కదా. సో నిజంగా మార్పు కావాలని అంటే ఆఫీసర్స్ కాదు, ఎడ్యుకేటెడ్ ఇండివిజువల్స్ అందరూ పాలిటిక్స్ లోకి రావాలి. పాలిటిక్స్ లోకి వచ్చి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా జరుగుతుందని కూడా చూసే వాళ్ళు కావాలి అని చెప్పేసి ఇట్లా నేను కూడా పాలిటిక్స్ సైడ్ రావడం జరిగింది। సాధారణంగా మహిళలు ముఖ్యంగా అమ్మాయిల్ని పాలిటిక్స్ లోకి దింపాలంటే భయపడేటువంటి సమాజం నుంచి మీరు బయటకు వచ్చినారు, సో ఇది ఎట్లా పాసిబుల్ అయింది మీకు? భయం అనేటిది మన లోపలనే ఉంటది కదా అన్న, ఇప్పుడు మీకు ఏదన్నా భయం ఉంది అని అంటే అది మీ లోపల ఉంటది, బయట నుంచి ఇంజెక్ట్ చేయబడదు భయం అనేటిది. సో నా లోపల అట్లా భయం అనేటిది ఎప్పుడు లేదు. ప్లస్ ఇంకా నేను కూడా వీళ్ళ అబ్బాయిలది ఫీల్డ్, ఇది అమ్మాయిలది ఫీల్డ్ అన్నట్టు ఏమి ఉండదన్న. పురుషాధిక్య సమాజం, పురుషాధిక్య అసెంబ్లీ ఇది, మీరు పోరాడుతుంది పురుషాధిక్య అసెంబ్లీ పైన. కాకపోతే పురుషులు మహిళలు సమానంగా ఉన్న సమాజంలో నేను పోరాడుతున్నాను. అసెంబ్లీలో మేము వెళ్ళలేదు, మేము తక్కువ మంది ఉన్నాం. సో నేను వెళ్ళాలి ఫస్ట్ అక్కడికి, ఉమెన్ వెళ్ళాలి, ఉమెన్ కి ధైర్యం ఉంది, వాళ్ళు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను వచ్చినాను. ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం సొంత గ్రామం, సొంత నియోజకవర్గం, సొంత నియోజకవర్గం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏందమ్మా? మాది మొత్తం కూడా కూలీల ఫ్యామిలీ, వలస కూలీలుగా మా అమ్మ వాళ్ళు వచ్చి జూలపల్లిలో పుట్టిందనమాట మా అమ్మ. తాతయ్య వాళ్ళందరూ కూడా బండలు కొడతారు, అమ్మ వడ్డరా సామాజిక వర్గానికి చెందింది, అమ్మ బావులు దవ్వేది, ఇటుకలు మోసింది. నాన్న పద్మశాలి, ఆయన వాళ్ళ మా తాత ఏంటంటే చేనేత కార్మికుడు, మా నాన్న అదే తీసుకుపోయి బట్టలు నెత్తిన పట్టుకొని సైకిల్ మీద అమ్మేటోడు. వాళ్ళిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఇంకా అప్పట్లో ఉండేటి కదా, సమాజం యాక్సెప్ట్ చేసేది కాదు. సో బయటికి వచ్చేసి వరం హనంకొండలో ఉన్నారు అన్నమాట.
అక్కడ ఉన్నప్పుడు ఇంకా లైఫ్ అనేది ఇంకా కడుపు ఎదరికం నుంచి స్టార్ట్ అయింది. నాన్ననేమో రిక్షా దొక్కిండు, అమ్మనేమో ఆ టైంలో ఇటుకలు మోసేది ఇల్లు కట్టుకోవడానికి, అట్లా బయట వలస కూలీల లెక్క అప్పుడు కూడా పోయిల్లు. తర్వాత పైసలు సంపాదిస్తేనే గౌరవం వస్తుంది అని చెప్పేసి కసితోటి మా నాన్న అప్పటి నుంచి బాగా హార్డ్ వర్క్ చేసేది. వాళ్ళు ఇద్దరు కలిసి ఇట్లా చిట్టీలు వేసుకొని రిక్షా కొనుక్కొని తర్వాత ఆటో కొనుక్కొని అదే చిట్టీలతోటి అట్లా తర్వాత తర్వాత బిజినెస్ పెట్టుకొని ఇద్దరు కూడా కొంచెం తెలివి కల్ల వాళ్ళు. యాక్చువల్లీ ఉషా బయటకు వచ్చింది అందుకే సమాజం తెలివి హార్డ్ వర్కింగ్ ఇద్దరు. అయితే ఈ ఫ్యామిలీ మ్యాటర్ పక్కన పెడితే మీరు రాజకీయాలు చేయడానికి అనేకమైనటువంటి పార్టీలు ఉండే, కానీ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? రెండు రీజన్స్ అన్న, ఒకటి లీడర్, ఒకటి పార్టీ. సో లీడర్ పరంగా వస్తే నన్ను ముందుకు తీసుకొని వెళ్ళేటోళ్ళు కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా మనం గెలిచిన తర్వాత ఎట్లా ఉంటాం అనేటిది ఇంపార్టెంట్. యాక్చువల్లీ గెలిచే వరకు ఎట్లా ఉంటాం అనేటిది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. గెలిచిన తర్వాత అంటే నేను ఏ స్థాయికి ఎదిగినా కూడా కింద గ్రౌండ్ టు ఎర్త్ ఉండగలుగుతానా అనేటిది ఇంపార్టెంట్. సో నన్ను అట్లా ఉంచే లీడర్లు కూడా కావాలి. మనల్ని ఎప్పుడు కూడా నువ్వు పబ్లిక్ తోటి కనెక్ట్ అయి ఉండాలి, పబ్లిక్ కి న్యాయం చేయాలి అనే లీడర్ కావాలి. కానీ వెనకాల వెనకాల కొంచెం దాచుకునేటోళ్ళు దోచుకునేటోళ్ళు అలాంటి లీడర్ల దగ్గర నేనుంటే 100% నేను కూడా అట్లే తయారైతా. అందుకనే ఫస్ట్ నన్ను గైడ్ చేసే పాత్, గైడ్ చేసే లీడర్స్, ఆ పాత్ ఎవరైతే నన్ను చూచిస్తారో వాళ్ళు మంచిగా ఉండాలి అని అనుకున్నా. ప్రవీణ్ కుమార్ సార్కి ఆయన మచ్చలేదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన మొత్తం హోల్ లైఫ్ లో మచ్చలేని మనిషి అసలుగా ఆయన. సో ఆయన ఏ విధంగా గురుకులాలని చేశారో, ఏ విధంగా గురుకులాలను తీర్చిదిద్దారో అది చూసాను అన్నమాట. ఆయన ఎఫర్ట్స్ ఎక్కడ గురుకులాలు ఎక్కడ సాటిలైట్లు. లేదు లేదు లేదు, నేను గురుకులాల్లో చదువుకోలేదు, నేను స్వారుణి కూడా కాదు యాక్చువల్లీ. సో కానీ ఆయన చేసింది నాకు తెలుసు. గురుకులాల నుంచి చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సాటిలైట్స్ పంపించారు అని అంటే నిజంగా ఎంతో గొప్ప విషయం. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం, హార్స్ రైడింగ్, అవన్నీ నేను కూడా చేయలే. సో ఆయన అలాంటి నాయకులని నేను కూడా ఫాలో అయితే నేను ఏ స్థాయిలో ఉన్నా కూడా ఆయన నన్ను అక్కడ గ్రౌండ్ మీదనే ఉంచుకుంటే. ప్రవీణ్ కుమార్ గారు బహుజన్ సమాజ్ పార్టీ కాకుండా ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నా అటే పోయేవారా? అందుకనే సెకండ్ పార్ట్ కి వస్తున్నా. సెకండ్ పార్ట్ పార్టీ అనేటిది ఇంపార్టెంట్. ఇప్పుడు వేరే ఏ పార్టీలలో చూసుకున్నా కూడా ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అనేటిది లేదు. ఆ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ ఇస్తుంది. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత కూడా ఏమన్నారు, 60 నుండి 70 వరకు అసెంబ్లీ టికెట్లు బీసీలకి కేటాయిస్తామని అన్నారు. అక్కడ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ నాకు దొరికింది. ఇప్పుడు ఆయన కూడా మళ్ళా వేరే పార్టీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ఏ కానీ అండి, ఏ పార్టీలోకి పోయినా కూడా మళ్ళా సార్ కూడా అక్కడ ఉన్న పొలిటికల్ పార్టీ కంట్రోల్లోకి వెళ్ళేటోడు, గుప్పెట్లోకి వెళ్ళేటోడు. సో ఆ టైంలో నేను కూడా ఫాలో అయ్యేదాన్ని కాదు ఆయనని, ఆయన ఒకవేళ ఆ పార్టీలోకి వెళ్ళేది ఉంటే. కానీ అట్లా కాకుండా ఆయన ఇండివిజువల్గా బయటకు వచ్చేసి బీఎస్పీకి రావడం వల్ల బహుజన్ సమాజ్ పార్టీ శిఖరాన కనిపిస్తుందా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు శిఖరాలు ఏది ఎత్తు కనిపిస్తుంది? రెండిట్లో ఏది లేకపోయినా వచ్చేదాన్ని కాదు. మాట్లాడదాం మళ్ళీ మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. వనమా ఎన్నిక చెల్లదు, అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు హైకోర్టు అనర్హత వేటు, 5 లక్షల జరిమానా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావేనని తీర్పు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్ లో తప్పు సంచలన తీర్పు హైకోర్టు. ఈ ఎప్పుడు జరగాలి కార్యక్రమం? 4 రోజుల్లో ఎన్నికలు, 4 రోజుల్లో ఎన్నికలు. వనమా వెంకటేశ్వరరావు గారు ఆల్రెడీ ఈ పదవిలో ఉన్న జ్యూస్ అంతా వీడ్చుకొని కాలువార దాపుకొని ఇక అయిపోయింది, ఇక పదవి ఏమీ లేదన్నట్టు పిప్పి బయట పాడేసే టైంకు ఈ పిప్పి నీదేనాయా అని చెప్పి కోర్టు మళ్ళీనకు తెచ్చిచ్చింది అన్నట్టు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే చెప్తా, ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆయనపై అనర్హత వేటు పడడంతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావే కొత్తగూడెం ఎమ్మెల్యే అని ప్రకటించింది. ఈ మేరకు జస్టిస్ జి రాధారాణి మంగళవారం తీర్పిచ్చారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావుకు 81,118 ఓట్లు రాగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన జలగం వెంకట్రావుకు 76,979 ఓట్లు వచ్చాయి.
4139 ఓట్ల మెజారిటీతో వనమ గెలిచారు. అయితే వనమ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆయన ఎన్నికను రద్దు చేయడంతో పాటు జరిమానా విధించాలని 2019లో హైకోర్టులో వెంకటరావు పిటిషన్ వేశారు. దీనిపై 3 ఏళ్ల వాదనల తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం వనమ జలగం ఇద్దరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇవి వాదనలు. వనమ కొన్ని విషయాలను ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనలేదని, తప్పుడు సమాచారం ఇచ్చారని వెంకటరావు తరఫున ఆయన వాదించాడు. నేను కరెక్ట్ ఇచ్చినాను. ఆయన మొత్తానికి జస్టిస్ జి రాధారాణి గారు ఈ జలగం వెంకటరావు సంబంధించిన వాదనతో ఏకీభవించి ఈయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. సేమ్ ఇది సంచలన తీర్పు. హైకోర్టు ఎంత వేగవంతం పని వ్యవహారం అనుకుంటున్నాం కదా. సేమ్ ఇదే తీర్పు ఇక్కడ జలగం వెంకటరావు గారేమో ఈయన విలమ సామాజిక వర్గం అనుకుంటాం. మేబీ విలమ సామాజిక వర్గము, ఈయన 300 కాపు సామాజిక వర్గం. ఇదే తీసుకొని వేములవాడ కాడికి రారు. సేమ్ సబ్జెక్ట్ తీసుకొని వేములవాడ కాడ చిన్నమనేని రమేష్ విలమ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈయన జర్మనీ పౌరుడు, ఇక్కడ పౌరుడు కాదని చెప్పి హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన పదవి పోలే. అక్కడ బాధితుడే 300 కాపు, ఇక్కడేమో సేమ్ విలమ 300 కాపు, విలమ 300 కాపు. ఇక్కడ శీఘ్రంగా వేగం జరిగింది, వేగంగా న్యాయం జరిగింది, అక్కడ జరగలేదు. ఇప్పటి వరకు కూడా లేదు. ఇదే కదన్నా మొత్తం ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ఇక్కడ నుంచే వస్తున్నాయి. అసలు హైకోర్టు లో చూసుకోండి, జస్ట్ మొన్న ఇంకా ఒక 3-4 డేస్ బ్యాక్ న్యూస్ లో ఏమని వచ్చిందంటే 75% ఆఫ్ ద జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ బిలాంగ్ టు అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీస్, అప్పర్ క్యాస్ట్ అని చెప్పేసి వచ్చింది. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రిప్రజెంటేషన్ లేకపోతే ఇలాంటి తీర్పులే రావడం జరుగుతాయి ఎక్కడ చూసినా కూడా. అందుకనే ఇది న్యాయమైన తీర్పే కావచ్చు, మరి అదెందుకు కాలేదు? మంత్రి శ్రీనివాస్ గౌడ్కు హైకోర్టులో ఎదురు దెబ్బ. తన ఎన్నిక చెల్లదని దాఖలైన పిటిషన్ ను కొట్టేయాలన్న మంత్రి తోసిపుచ్చిన కోర్టు. ప్రధాన పిటిషన్ విచారించదగినదేనని వెల్లడి. అయితే ఇక్కడ ఈయన శ్రీనివాస్ గౌడ్, ఈయనకు ఎదురు దెబ్బ. ఈడ శ్రీనివాస్ గౌడ్కి ఎదురు దెబ్బ, ఈడ వనమాకి ఎదురు దెబ్బ, ఆడ ఆది శ్రీనివాస్ అనేటువంటి ఇంకో మనిషికి ఎదురు దెబ్బ. ఇందులో అన్నిట్లలో అన్నిట్లలో ఇవి ఏముంటాయంటే మీరు బ్యాక్గ్రౌండ్ పోయి చూస్తే మొత్తం ఇయే బీసీలే బక్రాలు, బక్రాలంతా బీసీలే. ఈడ చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ డిసైడ్ చేసింది. కోర్టులో తన అఫిడవిట్ దాఖలు చేసింది, హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, అతని ఎల్లిక చెల్లదు చెల్లదు చెల్లదని 10 సార్లు చెప్పింది. కేసీఆర్ సామాజిక వర్గం కాబట్టి, కేసీఆర్ బంధువు కాబట్టి ఎక్కడి సుప్రీంకోర్టు ఎక్కడ హైకోర్టు బరాబర్ చెల్లుతుంది అని చెప్పి ఇప్పటిదాకా చెల్లిపిస్తూనే ఉన్నాడు. ఆయన బెంచ్ మీదకి రాకుండా టేబుల్ మీద పెడతాడు, బెంచ్ మీదకి రాకుండా టేబుల్ మీద పెడతాడు. అంతే, ఇది ఆయన కథ. ఇక్కడ కొప్పుల ఈశ్వర్ ధర్మపురి, ధర్మపురి దగ్గర లక్ష్మణ్ కూడా సేమ్ కౌంటింగ్ విషయంలో గందరగోళం జరిగిందని చెప్పి కేసు వేసిండు. తాళం చేయలు దొరకలేదు, స్ట్రాంగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్, తాళం చేయలు దొరకలేవు. ఇక ఇక్కడ ఇక్కడ ఏది తుంగతుర్తి కాడ కూడా గాదర్ కిషోర్ పైన అద్దంకి దయాకర్ కేసు వేసిండు. అద్దంకి దయాకర్ కే ఇష్టం లేదేమో మరి ఆ కేసు వచ్చు, నాకు అర్థం కాదు ఇప్పటిదాకా. ఈ రకంగా న్యాయం అనేది ఇండిపెండెంట్ గా లేకపోతే ఒక కొన్ని వర్గాల కొమ్ము కాసే విధంగా ఉన్నది అని చెప్పడానికి కొన్ని అవకాశాలు న్యాయస్థానాలు కల్పిస్తున్నాయి. చట్టం కొందరికి చుట్టమే. అందుకే మీకు మాట కూడా చెప్పాలి, కన్షీరామ్ గారు మాయావతిని పట్టుకొచ్చినట్టుగా దాసరి ఉషా గారిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టుకొచ్చినట్టు తెలుస్తుంది, కనిపిస్తుంది, సిమిలారిటీ కనిపిస్తూ ఉంది. ఆ రోజు మాయావతి గారు సివిల్స్ ప్రిపరేషన్ కోసమే పోయినట్టున్నారు ఢిల్లీకి. సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి పోతే కన్షీరామ్ గారు ఒక రోజు వాళ్ళ ఇంటికి పోయి, సరే ఆమె వాక్చైత్రం అదంతా చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి పోయి, అమ్మ ఏం చేద్దాం అనుకుంటుంది, ఐఏఎస్ అయిదాం అనుకుంటున్నా అంటే ఐఏఎస్ లోనే నీతో ఐఏఎస్లకు నీ నీ ముంగట ఐఏఎస్ లో నిలబెట్టి నమస్కారం కొట్టిస్తే ఐఏఎస్ అయితే ఒకటే డిస్ట్రిక్ట్ ఉంటది నీకు, అదే నువ్వు సీఎం అయితే నీ ముందు ఇంకెంతో మంది ఐఏఎస్ నీ ముందు. ఐఏఎస్ అంతా నీకే నమస్తే పెట్టించే కొలువిస్తుందా అని తీసుకుపోయి ఉత్తరప్రదేశ్ కు 4 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు. ఈమె కూడా ఐఏఎస్ కావడానికి ఢిల్లీకి పోయి మల్లూరుకి వచ్చింది అన్నట్టు. సరే మరి ఏం జరుగుతుందో చూద్దాం. గట్టి వాన వస్తే మునుగుడే. రాష్ట్రంలో సగానికి పైగా సిటీల్లో ఇదే దుస్థితి. ఎక్కడికక్కడ కాల్వలు కుంటలు కబ్జా,
ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలు అడ్డుకోవాలని సర్కారుకు 5 సార్లు ఆఫీసర్ల రిపోర్ట్ పట్టించుకొని ప్రభుత్వం న్యూయార్క్ డల్లాస్ మోడల్ అభివృద్ధి మాటలకే పరిమితం అయిపోయింది. ఎస్ అర్ధగంట ఒక గంట గట్టి వాన పడితే చాలు గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ వరంగల్ మహా సహా రాష్ట్రంలోని సగానికి పైగా సిటీలు గజగజ వణికిపోతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు నరకం అనుభవిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. వర్షపు నీరు వెళ్లేందుకు దారి లేక రోడ్లపై మోకాళ్లలోతు మేర వరద నిలిచిపోతున్నది. దీనికి కారణం సరైన పట్టణ ప్రణాళిక అమలు కాకపోవడమేనని ఆఫీసర్లు చెప్తున్నారు. చెరువులు ఎఫ్టీఎల్ వరద కాల్వల ప్రాంతాలను కబ్జా చేసి వాటిని డెవలప్మెంట్ ఏరియాలుగా మార్చడంతోనే సమస్య వస్తున్నదని ఇప్పటికే 5 సార్లు ప్రభుత్వానికి అధికారులు రిపోర్ట్లు ఇచ్చారు. ప్రణాళిక ప్రకారం డెవలప్మెంట్ జరిగేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి అమలు చేస్తేనే ముంపు నుంచి గట్టెక్కవచ్చని ప్రపోజల్స్ పంపారు. కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. స్కూళ్ళు కాలేజీలకు ఇవాళ రేపు సెలవు. వర్షాల కారణంగా విద్యాశాఖ ఆదేశం. ఇవాళ జీతాలు ఇవ్వకు నేను కాదన్నట్టు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయన్న మాట్లాడదాం. ఏండ్ల నాటి మాస్టర్ ప్లానే దిక్కు. గతంలో భారీ వర్షాలకు వరదలకు ఖమ్మం వరంగల్ కరీంనగర్ జగిత్యాల నల్గొండ నిజామాబాద్ నిర్మల్ వంటి సిటీల్లోని అనేక కాలనీలు నీట మునిగాయి. అయినా ప్రభుత్వం వాటి మాస్టర్ ప్లాన్ ను అప్గ్రేడ్ చేయడం లేదు. ఇప్పటికే 40 నుంచి 50 ఏండ్ల కిందటి ప్లానే అమల్లో ఉంది. వరంగల్లో 1972లో అప్పటి 100,000 జనాభాకు తగ్గట్టుగా పట్టణ విస్తీర్ణం 30 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు కాజీపేట హనుమకొండ వరంగల్ తో పాటు 42కు పైగా గ్రామ పంచాయతీ కలుపుకొని 10 లక్షల జనాభాతో 407 చదరపు కిలోమీటర్లు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ గా విస్తరించింది. 2013లో ఒకసారి 2018లో ఇంకోసారి గ్రేటర్ వరంగల్ కోసం కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన ప్రతిపాదనల దగ్గరనే ఆగిపోయింది. నిజామాబాద్ కార్పొరేషన్ కు 1974లో రూపొందించిన మాస్టర్ ప్లానే అమలవుతున్నది. ఖమ్మం కరీంనగర్ ఆదిలాబాద్ కు 98 నాటి ప్లానే ఉన్నాయి. జగిత్యాల 89 నల్గొండ మిర్యాలగూడకు 1987 నాటి మాస్టర్ ప్లానే దిక్కైతున్నది అని చెప్పి ఇక్కడ గట్టి వాన వస్తే మునుగుడే గట్టి వాన వస్తే మునుగుడే అనేటువంటి వార్తను మనం వెలుగు దినపత్రికలో ప్రధాన వార్త. ఇంకా చాలా ఇండ్లు ఇంకా మనం అక్క ఏం కూరండేవని ఈ గోడకి ముందు ఆ గోడకాడికి పోయి అడుకొచ్చుకోవాలి. అంటే ఈత పడి తెచ్చుకోవాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉంది. అసలు కారణం ఏంది దానికి? ప్రధానంగా కరెక్ట్గా 2014లో అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అధ్యక్ష గవర్నర్ గారు గౌరవనీయులు పెద్దలు గవర్నర్ గారు ఉండేటువంటి బంగ్లకాడ మోకాల నీళ్ళు అవుతుంది నీళ్ళ అధ్యక్ష, ఇదే ఆయన చెప్పిన మాట. అసెంబ్లీ ముంగట ఇంతలోతు నీళ్ళ ఏమైనా ఒక ప్రణాళిక లెక్క పత్రం ఈ 60 ఏండ్లు ఉన్న వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష నాకు అర్థం కాలే. ఓ రీతికి దేవాలి కదా, మహాభాగ్యనగరం అంటే గిట్లుంటుందా అని చెప్పి ఇక్కడ చెప్పిండు. ఆ తర్వాత ఓల్డ్ సిటీకి పోయిండు. ఓల్డ్ సిటీ కాడ అసదుద్దీన్ ఓవైసీ అదేదో ఆ ఎమ్మెల్యేదేదో కార్యక్రమం ఉంటే అక్కడ పోయి ఆయన ఒక మాట చెప్పిండు, దీన్ని ఇస్తాంబుల్ చేసేద్దామని చెప్పిండు. ఏది ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేసేద్దామని చెప్పిండు. మళ్ళీ ఒకనాడు ఏమన్నాడంటే కరెక్ట్గా ఏది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ సమయంలో దీన్ని డల్లా చేసి పారేద్దామని చెప్పిండు. ఇవన్నీ చెప్పిండు. ఇంకా నిజాం రాజులు కట్టిన డ్రైనేజీ వ్యవస్థని మన దగ్గర ఉంది అధ్యక్ష, అంత పాపం ఉందా? ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఎవడాప్తడో చూస్తా, ఎవడాప్తడో చూస్తా. ఈ మురికిని ఓగొట్టితనకు ఇప్పుడు ఆపినోడు ఎవడో అర్థం కాదు. ఆపిందే వీళ్ళు. ఈ డైలాగులు చెప్తూ ఈ గ్రేటర్ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి డబ్బులు తీసుకుంటుంది తప్ప గ్రేటర్ హైదరాబాద్ లో ఖర్చు పెడుతుంది లేదు. ఇక పైపెచ్చే ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైమ్ ఏరియా నాలా అయినా అది కుంట అయినా చెరువు అయినా కథం కబ్జా పెట్టుడే. 100 చెరువులను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మింగేసిరు. అఫ్ కోర్స్ చాలామంది నాయ పార్టీ నాయకులు అందులో ఉండొచ్చు, కానీ ఇవి చెప్పిన పనులు చెప్పిన మాటలకు చేస్తున్న పనులకు ఎక్కడైనా పొంతనుందా? ప్రగతి భవన్ ఎందుకు మునుగుతలేదు? ప్రగతి భవన్ కూడా ఎందుకు సరిదైతలేదు ఈ వానల? ఇది చెప్పాలి కదా. ఇది మీరు చెప్పండి. ఇక్కడ కబ్జా చేస్తుంది కూడా మళ్ళా రౌడీలు కాదు, రాజకీయ నాయకులే. రౌడీలు పాత్ర మార్చేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులే ఈ అవతారంలోకి వచ్చారు. రౌడీలే ఈ అవతారంలోకి వచ్చారు. నిన్న ఎక్కడనో చూసినా మహమూద్ అలీ గారు ఇది కట్టించుకుంటాడు. మహమూద్ అలీ గారే, ఈయననే కట్టేటోడు, ఈయననే కట్టేటోడు. ఈయన కట్టేటోడు అయితే ఈయనకే ఒక ఆయన కడుతుండు. ఆయన కట్టడాయన ఇట్లా చూస్తుండు. ఆయన రౌడీ సీటర్ అట కట్టడాయన. ఇవాళ పంపిరు నాకు అది చూస్తుంటే ఈయన ఆత్మీయతతోటి ఈయన చూస్తా ఉన్నాడు. నీకు పంపించిందా? ఇక అది ఇప్పుడు 40-45 నిమిషాలు కూర్చుంటే దొరుకుతుంది.
ఈయన మహమూద్ అలీ గారికే కడుతున్నాడు ఆయన ఆయన అంటే పోలీసు శాఖ మంత్రికి రౌడీ రాఖీ కట్టినట్టు ఉంది సరే ఇంకొకటి వానలకి స్కూల్ క్లోజ్ చేయడం అసలు స్కూల్ ఇప్పుడు ఇది ఈ రోజు రేపు మాత్రమే కాదు ఇంతకు ముందు కూడా 3 రోజులు క్లోజ్ అయ్యి ఉన్నాయి సో ఇప్పుడు స్కూల్ క్లోజ్ చేస్తే ఎడ్యుకేషన్ అందదు వాళ్ళకి ఎడ్యుకేషన్ క్లోజ్ చేస్తే వాళ్ళకి మళ్ళా 2000కి 3000కి 200కి 300కి ఓట్లకు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు ప్లాన్ చేస్తారు అంతేగాని వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇద్దాం అని అనేసి కూడా ఎవ్వరు ఆలోచించరు అసలు ఉషాజీ చిన్నగా ఉన్నప్పుడు మొత్తం మొగులంతా వగిలిపోయినట్టు వానబడ్డది అబ్బ్రే కాయదాలు పెట్టుకొని ఉరికేది కాయదాలు పెట్టుకొని స్కూల్ బంద్ ముచ్చటే లేదు ఇంతింతలోతు నీళ్ళల్లా పుస్తకాలు దడిచిపోతుంటే ఆ కోటోలు ఇంటి కాడ అబ్బ్రే కాయదం అడుక్కొని రోడ్లు దగినా మొత్తం ఇటుకేనట్టు బంద్ అయినా కూడా లేలేలే పోవాల్సిందే బిడ్డను పోవాల్సిందే బడి పోవాల్సిందే స్కూల్ బంద్ అనే మాటే లేదు టాపిక్ లేదు ఇప్పుడు వాతావరణ శాఖ కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ సబితా ఇంద్రారెడ్డికి ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి మనకి ఎప్పుడు వాన ఈ వానకు స్కూల్ బంద్ అయ్యే పరిస్థితేనా ఈ వానకు అసలు దేనికోసమయ్యా ఆ ఒక్క రోజు ఎందుకు మొన్న ఓపెన్ చేసినావు కేటీఆర్ బర్త్డే ఉందని కేటీఆర్ బర్త్డే పిల్లలు మానాహారాలు చేయాలి కాబట్టి ఆ లోపల ఇక తదిమ రోజు అని మళ్ళీ క్లోజ్ అవునా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సరే వర్షము పిల్లలు భద్రత అనేటువంటి సోయి నీకుంది కదా ఆన్లైన్ క్లాసులు ఏమో కనీసం అవన్నీ పెట్టాల్సిండే కదా ఆన్లైన్ అయినా పెట్టాల్సిండే కదా ఆన్లైన్ వ్యవస్థ కరోనా టైంలో పెట్టిన వ్యవస్థ అది అట్లే ఉండినంటే అంటే స్కూళ్ళు మునిగిపోయే అంత దుస్థితిలో అది వర్షం పడితే కూలిపోయే అంత దుస్థితిలో మన స్కూళ్ళు మన ఊరు మన బడిలో డిజిటల్ బోర్డులు తీసుకొచ్చారు నీకు డిజిటల్ బోర్డ్ అందుబాటులో ఉంది నీకు ఒక కెమెరా అందుబాటులో ఉంటే నీ పిల్లలకు స్ట్రీమింగ్ ఇవ్వచ్చు స్ట్రీమింగ్ ఇచ్చింటికానే కూర్చొని సేమ్ క్లాస్ రూమ్లో చదువుకున్నట్టు చదువుకోవచ్చు ఒక సరే స్టూడెంట్ పోవడానికి కష్టం ఉంది సార్ పోవడానికి ఏం కష్టం ఉంది నువ్వు తిరగట్లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవ్వడిగా రోడ్ల మీద ఎక్కలేరు ఇక మన ఊరు మన బడి మొత్తం కూడా అన్న ఆ స్కీమ్ పెట్టిల్లు కదా అది కూడా స్కామే మాది వడకాపూర్లో ఏమైందంటే జూలపల్లి మండలం వడకాపూర్లో హాలిడేస్ ముందు మన ఊరు మన బడి అని చెప్పి కొబ్బరికాయ పెట్టిల్లు మంచి కట్టిల్లు నయా కన్స్ట్రక్షన్లు మంచి అద్దాల లెక్క మెరిసే భవనం కడతామని చెప్పి స్కూల్ ఓపెనింగ్ నాటికి మీకు కనిపిస్తుంది మెరిసే భవనం అని అన్నారు స్కూల్ ఓపెనింగ్ తర్వాత పోతే అసలు టాయిలెట్స్ ఇంతకు ముందు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి ఆ టాయిలెట్స్ లలో కనీసం వాటర్ కూడా రావు అట్లాంటి దుస్థితిలో అది మన ఊరు మన బడి ఇంప్లిమెంటేషన్ అసలు అది వడకాపూర్ లో మా దగ్గర జరుగుతుంది జరిగింది అమ్మాపురం మండలం జనగామ జిల్లా ఇది ఇదంటే ఇది వెంటిలేటర్స్ అవి రంధ్రాలు పడ్డాయి అంటున్నారు వెంటిలేటర్స్ అంటే వర్షం వస్తుందా లేదా తెలుసుకోవడానికి ఏర్పాటు చేశారు అన్నట్టు ఇది వర్షం ఎండ అంటే ఈ టెక్నాలజీ తోనే కట్టిరు అయితే విషయం ఏంటంటే ఈ పాఠశాల నాకు తెలిసి 60వ దశాబ్దమో లేకపోతే 1950 60లను కట్టి ఉంటారు దాని సర్వీస్ ఇవ్వాల్సినంత సర్వీస్ ఇచ్చింది ఈ పాఠశాల ఒక 50 ఏళ్ల పాటు లేకపోతే 40 ఏళ్ల పాటు అది పనిచేసింది ఈ గతంలో కట్టిన వాళ్ళ పాఠశాలకు ఆనవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నువ్వు కట్టిన కాళేశ్వరానికి ఇంకా 4 ఏళ్ళు అయితే ఆనవాళ్ళు కూడా ఉన్నాయి 4 ఏళ్ళే నీ డబుల్ బెడ్రూమ్లో ఆనవాళ్ళకు దీనికి ఏమైనా పొంతనుందా నీ డబుల్ బెడ్రూమ్ కట్టిన ఏమిది ఇది అన్న అందాదేయచ్చు కూలుతుందా కూలదా నీ డబుల్ బెడ్రూమ్ వేయలేము ఎప్పుడు కూలుతుందో తెలియదు అది డబుల్ బెడ్రూమ్ డైరెక్ట్ పక్కన కొట్టాల లెక్క మారింది కదా ఇప్పుడు ఇప్పుడు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇట్లా అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ పశువులే కొట్టాలి అవి డబుల్ బెడ్రూమ్ అన్నారు అంత అసలు ఇంకో 5 ఏళ్లలో సెన్సెక్స్ డబుల్ అవుతుంది ఇంకో 5 ఏళ్లలో నిఫ్టీ సెన్సెక్స్ ప్రస్తుత లెవెల్స్ నుంచి డబుల్ అవుతాయని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కు చెందిన సీనియర్ అనలిస్ట్ రామ్ దేవ్ అగర్వాల్ అంచనా వేశారు సెన్సెక్స్ డబుల్ కావడం అంటే ఏంది అంటే మనిషిలో ఇప్పుడు ఉషా జీవితం డబుల్ కావడం అనేది ఒక మానవుని ఇండెక్స్ అది మరి సెన్సెక్స్ డబుల్ కావడం వల్ల మరి దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే మన 5 ట్రిలియన్ల ఎకానమీ అని చెప్పి చెప్తా ఉన్నారు ఎంత గొప్ప దేశం అని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇక గమ్మత్ విషయం ఉంటది ఇది ముయన్న ఈ మనని వట్టిగానే బఫూన్లని చేస్తారు ఈ రాజకీయ నాయకులు మనని వట్టిగానే మనది దూసుకపోతున్న రాష్ట్రం దూసుకపోతా ఉంది దూసుకపోయే క్రమంలో ఇవన్నీ కోసుకపోతా ఉంటాయి ఈ దేశానికి అయితే $5 ట్రిలియన్ల ఎకానమీ అని చెప్తా ఉంటారు ఈ దిశగా లక్ష్యం మనం ముందుకు పోతా ఉంటది 3 ట్రిలియన్లే
ఇప్పుడు $3 trillion. ఈ కేసీఆర్ ఏమంటాడు గడికి, మోడీ ఏమంటాడు అంటే ఈ సేనావంతో ఏం ఏం పడైందో వాడికి తెలివా మన్న అంటాడు. వాంది ఏమో 16 trillion వాంది, అమెరికా వాంది 25. వీళ్ళిద్దరిదే వందలో వీళ్ళిద్దరిదే మెజారిటీ వాట, 40% మనది మూడు కాడు ఉంది. 1947 నుంచి ఇప్పటిదాకా డెవలప్ అయితేనే ఉంది కంట్రీ. మీ గమ్మత్ విషయం ఏంటంటే, నీకు ప్రజలకు చెప్పే చదువుకున్నోడు ఉండన్నా రాజకీయ నాయకుడు కూడా, మన్మోహన్ సింగ్ ఉన్నాడు ఆర్థికవేత్త. అతనికి ఉన్నటువంటి విజన్ కానీ లేకపోతే అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ దేశం మీద అప్లై చేస్తే కొంత ఇవాళ ఎకనామిక్గా కొంత సస్టైన్ అయింది ఇండియా. ఏదో నరేంద్ర మోడో లేకపోతే ఇంకో ఆయన ఇంకో చదువు రానోడు ఉంటే గట్లే ఉంటుంది. పెద్దపల్లికి కూడా చెప్తా ఉన్నా, చదువుకున్న దాసరి ఉషా వస్తూ ఉంది. చదువుకున్నోడికి జ్ఞానం ఉంటుంది, చదువుకున్నోడికి తెలివి ఉంటుంది. ఏం ఏం ఏది ఏ చదువు గురించి మాట్లాడదాం మన రాష్ట్రంలో? కేసీఆర్ 70-80 పుస్తకాలు అయినాయి, ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ ఆయన, సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫెయిల్ అయినాయి, తలసాన్ సీనన్న 5వ తరగతి అయినా, ఎర్రబల్ దయాకర్రావు 5 అయినాయి, సత్యవతి రాథోడ్ 3 అయినాయి, మల్లారెడ్డి అంగుచి అయినా, మొత్తం విద్యావంతులైనా వీళ్ళంతా. ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే రాష్ట్రం సర్వనాశనం కాకపోతే ఏమైతే చెప్పుర్రి. ఈ $5 trillion లక్ష్యం పెట్టుకొని పోతా ఉన్నాడు వాడు, 16-25 చూసుకొని పోతూనే ఉన్నాడు వాడు. ఇప్పుడు ఎవరికి అందే పరిస్థితిలో కూడా లేడు. కేసీఆర్ అయితే ఈ ఏడాది సరిపోతారు ఆయన, 100-150 చేసుకున్నాం దీన్ని ఉంటాడు అంతా అంటాడు. బిజినెస్ లో పెడుతున్నామని చెప్పి రోడ్డు పక్కన ఏమంటారు, పకోడీలు అమ్మే బజ్జీలు అమ్మే డబ్బాలు పెడుతున్నాడు. అయ్యే ఉద్యోగాలు అని అంటున్నారు వాళ్ళు. అంతే అయ్యే మరి కాదా, అయ్యే ఉద్యోగాలు అయ్యే బిజినెస్. పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్, పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్ అని, సిటీలో హెల్త్ టర్మినాలజీ హెల్త్ అట్మాస్ఫియర్ ఉండడం లేదని, 5 నుంచి 19 ఏళ్ళ వారి డెవలప్మెంట్ కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని పిల్లల ఎదుగుదలకు పల్లెలే బెటర్. వాస్తవానికి కూడా ఒకప్పుడు పల్లెలే, ఈ పట్నం ఏదో ఒకరు 6 నెలలకు ఇట్లా ఏడాదికో ఏదైనా పండుగనో పబ్బమో ఎవరైనా బంధువులు ఇంటికి పోతేనో ఇట్లా వచ్చేది. మా నాన్న పాలు పోసేటప్పుడు మా నాన్న ఇంటే పని వచ్చేది, నేను ఇక్కడ మన ఇటు ఆల్ఫా హోటల్ ఇటు సైడ్ పాలు పోసేది. ఆ టైంలో వచ్చేది పట్నం. పట్నం అంటే ఇక్కడెక్కడ మూలాల నుంచి స్టార్ట్ అవుతుండే, మూలాలకి కాడికి వస్తే పట్నం వచ్చినట్టు లెక్క. ఈ కుషాయిగూడ ఈజీలు ఇవన్నీ ఉత్తాయి, అవన్నీ ఊర్లే అప్పుడు అట్లా ఉంటుండే. పట్నం కూడా చెడిపోవడానికి కారణం ఏంటంటే, పట్నంలో జనాభా పెరిగిపోవడం, సౌకర్యాలు తక్కువ ఉండడము, తర్వాత పట్నం లేటుగా నిద్రపోతుంది, లేటుగా నిద్రలేస్తుంది. పల్లె ఆ పరిస్థితి కాదు. మనం ఊర్లలో చూసుకుంటే 5:30 నుంచి అమ్మ సాంతి తలుకుంటా చెప్తే, లేవకపోయినవరాయిగా లేవకపోయినవరాయిగా ఒకటేళ్ళు వెళ్ళి ఈ అమ్మాయి కచ్చరిచే పాగువారి. ఇక అది పల్లె ఎంత అందంగా ఉంటుంది చూడరి, వచ్చేటోడు పోయేటోడు పలకరించేటోడు, సాయంత్రం అయితే కచ్చీర్ కాన్నో వాణ్ణో వీణ్ణో వీ దోస్తో ఆ దోస్తో పొద్దటి పూట ఉండి ఏం ఇంట్లో ఏం ఉండకపోతే ఆఖరికి ఇంత బాయికాడికి పోయిస్తే ఇంత పండో పొలమో దొరికి తినేది. ఈడ ఏం తింటాము, ఈడ ఏముంటాము. వాస్తవానికి పల్లె వాతావరణం పెరుగుదలకు మంచిది. ఆ పల్లె వాతావరణంలోకి ఒక సరైన విద్య సరైన వైద్యం పోగలిగితే అద్భుతమైన ప్రగతి పిల్లల సొంతమవుతుంది. అవి హైదరాబాద్లో ఉన్నాయని ఇక్కడ కురుకొస్తారు, అవి వరంగల్లో ఉన్నాయని అక్కడ కురుకొస్తారు. నిజంగా కనుక హెల్త్ ఎడ్యుకేషన్ రెండు సెక్టార్లు గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం అయితే హైదరాబాద్కి ఎవడు రాడు, సగం మంది ఊర్లలోనే ఉంటారు. అసలు లాజిక్ పాయింట్ ఏంటంటే, ఏడుంటున్నావు అంటే పట్టణానికి వచ్చినా, ఎందుకంటే ఏ పిల్లలకు చదువు ఉంది కాన్న, పిల్లలకు చదువుకోవాలి కాన్న అంటే, ఒరే ఊళ్ళే లేదా అంటే ఊళ్ళేం పాడైతే గదే సర్కార్ పడి గదే కదా అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఇక్కడికి వచ్చి కూలీల లెక్క పనిచేస్తూ లక్షలల్లో ఫీజులు కట్టి మరీ చదివించుతుంది పిల్లలు, చాలా ఇంట్రెస్ట్ తో చదివిపిస్తూ ఉంటారు. వీని తెలగా ఈ బక్రగాలు ఎప్పుడు వస్తారని సీ చేతనే నారాయణ దాజావాజా అని చెప్పి పిలుస్తూనే ఉంటాడు వాడిని. ఇక అయితే అది కాన్వెంట్ పిల్లలు ఉంటారు కదా, కాన్వెంట్ పిల్లలు ఒక జోక్యం ఉంటారు, జోకర్ కదా వాస్తవం కూడా అట్రాక్షన్ అంటే, మొత్తం ఇక పల్లెటూళ్ళకు సంబంధం లేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఎట్లుంటారంటే రైస్ ఎక్కడ నుంచి వస్తాయి అంటే, రైస్ కమ్స్ ఫ్రమ్ బిగ్ ట్రీస్ బియ్యం అంతే కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, లేదు లేదు నో 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 ఇట్ ఈస్ కమ్స్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ అంటే దాంట్లో తయారైతే రైస్ అంటే నా అది ఒక గడ్డి నుంచి
ఈ వరి వరి ధాన్యం వస్తుంది అనేది చాలా మంది పిల్లలకు తెలియదు ఇప్పుడు అంటే కనుక్కుంటే అంటే సిటీలో నేచర్కి సంబంధించి నాలెడ్జ్ అంటే పక్క పల్లెటూరు వాళ్ళకి ఉంటుంది అంటే వాస్తవానికి కూడా ప్రాక్టికల్ గా చూసింది తన జీవితంలో నేర్చుకునేది చాలా బలంగా ఉంటుంది నువ్వు ఎంత పేపర్ మీద పెట్టి ఎంత స్క్రీన్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా అదంతా ఉండదు ఇప్పుడు ఇప్పుడు పిల్లలకు వాస్తవానికి కూడా మీరు చూడండి ఇప్పుడు పిల్లలకు ఏ స్కూల్ బాగుంటది ఎక్కడైతే బెటర్ ఏ సార్లు బాగుంటారు రిజల్ట్ ఏంది ఏ సిలబస్ చెప్తారు ఇవన్నీ ఆలోచిస్తున్నావు నువ్వు చూడు వానికి ఒక తండ్రిగా తల్లిగా పేరెంట్స్ గా ఆలోచించి వాళ్ళ జీవితాలకు వాని సెల్ ఫోన్ ఇచ్చి చూడు వాడు అన్ని లాకులు ఓపెన్ చేస్తాడు ఆటలు మనకంచి పాటలు ఆడతాడు అన్ని నేర్చుకొని ఉంటాడు ఆడు అంటే వానికి వానంతల వాడు అడాప్ట్ అవుతా ఉన్నాడు కదా ఈ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆ రూట్ లోకి మారి వాళ్ళంతల వాళ్ళు అడాప్ట్ అయ్యేట ఏది అడాప్ట్ చేసుకునేటట్టు ఉంటే బాగుండేది కదా కానీ ఇప్పుడు పల్లెలల్లో కూడా అన్న కోనోకార్పస్ అని చెప్పేసి మన తెలంగాణ చెట్లు పెట్టిల్లా ఎంత డేంజరస్ అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా బ్యాన్ చేసింది అయినా కూడా మా పెద్దపల్లి పెద్దపల్లి టౌన్ లోనే పెద్దపల్లి టౌన్ మొత్తం కూడా అదే చెట్లు ఉన్నాయి ఇంకా తొలగించడం లేదు వాళ్ళు మొత్తం అవే కోనోకార్పస్ అనే చెట్లు ఉప్పల్లో ఆసీస్ తో టీ20 ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ హైదరాబాద్ కు బీసీసీఐ 2 మ్యాచ్లు కేటాయించింది డిసెంబర్ 3న ఆస్ట్రేలియా తో టీ20 5వ మ్యాచ్ జనవరి 25 నుంచి 29 మధ్య ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ ఇక్కడ జరగబోతా ఉన్నాయట ఉప్పల్లో మీకు ఏ ఆటలు అంటే బాగా ఇష్టం నేను బ్యాడ్మింటన్ ఆడతాను యాక్చువల్లీ బ్యాడ్మింటన్ ఆడతారా బ్యాడ్మింటన్ ఆడతాను స్విమ్మింగ్ అండ్ వాలీబాల్ టోర్నమెంట్స్ అట్లా ఆడిరా బ్యాడ్మింటన్ నేను స్కూల్ కాలేజ్ లో ఆడాను బీటెక్ ఏ కాలేజ్ మీది ఐఐటి కరక్ కాదు అంతకంటే ముందు ఎస్ సార్ వరంగల్లో ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ ఓకే అక్కడి నుంచి పోయారు అచ్చా ఎస్ఆర్ వాళ్ళకి కూడా డాడీ బానే కట్టి ఉంటాడు ఫ్రీగా వచ్చింది అంటే నాకు ఫ్రీగానా మరి మెరిట్ బ్యాచ్ 10th తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టారు ఎక్కడ 9th 10th డాక్టర్ కేకేఆర్ ఇంటర్నేషనల్ సర్కార్ బడి ఏం లేదా విజయవాడ సర్కార్ బడి నమ్మేటట్టు లేదు కదా అమ్మా మోసం ఐటి ఇంటర్ లో ఫ్రీగానే తెచ్చుకున్నా సీట్ని ఐటి ఉద్యోగుల లాగ్ అవుట్ మూడు షిఫ్టుల్లో హైదరాబాద్ లో వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఐటీ కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి కాకుండా మూడు షిఫ్టుల్లో లాగౌట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు ఈ మేరకు మాదాపూర్ డీసీపీ సందీప్ కుమార్ మంగళవారం అడ్వైజరీ నోట్ జారీ చేశారు నువ్వు చాలా గొప్పది సార్ ఇప్పుడు వర్షం కారణంగా ట్రాఫిక్లు జామ్ అయితాయి ఆరోగ్యాలు దెబ్బతింటాయి మీకు అవస్థ అవుతుంది కాబట్టి మీరు మూడు షిఫ్టులు వైన్సులు కూడా గిట్లే ఒక బంద్ బెటర్ ఆదురు సార్ బడులు బంద్ పెట్టినాడు వైన్సులు ఎందుకు బంద్ బెటర్ సార్ బడులు కూడా షటర్లు బంద్ చేస్తే నిజంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంది ముఖ్యమంత్రి గారికి అన్నచ్చు ఎవరైనా యూజువల్లీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండాలి అని చెప్పేసి రోడ్స్ మంచిగా చేయడం అట్లాంటి మన దగ్గర అన్ని క్లోజ్ లే అట్లా ఉండదు వైన్ షాప్ ఒకటి మాత్రం అది 24/7 వైన్స్ ను ఎక్కడన్న పెట్టుకో ఏ మూలకన్న పెట్టుకో వితౌట్ బోర్డు పండుగ వితౌట్ వాస్తు నువ్వు బోర్డు కూడా పెట్టాల్సిన పని లేదు ఆడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు ఎక్కడ ఉంది ఏం కథ అనేది అంటే వాళ్ళకు వాళ్ళ ఇషారా ఎట్లుంటది అంటే ఆ పోతున్నాను గమనిస్తాడు అచ్చా ఇటు ఉన్నట్టుంది అనుకుంటాడు ఆయన ఈయన ఫ్రెండ్ ఉంటాడు కాబట్టి రోజు పొద్దుగానే పోయి అటు ఉన్నట్టుందని మూల తిరగానే ఈయన కూడా మెల్లగెళ్తాడు అన్నట్టుగా వెళ్ళి అట్లా మన పోలీసులు కనుక కుమ్మింగిపోతే ఎట్లుంటారు దూరం దూరం ఇట్లా పోతారు వీళ్ళు వరదల్లో కొట్టుకపోయి ముగ్గురు మృతి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడులో ఇద్దరు యువతులు వాగులో గల్లంతై చనిపోయారు గ్రామానికి చెందిన పడకంటి కేశవులు కూతురు స్వాతి పడకంటి మల్లయ్య కూతురు అనూష మంగళవారం ఉదయం పొలం పనులకు వెళ్తుండగా దుందుబి వాగులో జారిపడి కొట్టుకుపోయారు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురానికి చెందిన బొగ్గుల బొండయ్య పెద్ద వాగులో చేపలు పట్టేందుకు వెళ్లి గల్లంతైనట చనిపోయారు పాపం నేడు రేపు నిన్న ఏది ఈడ బీబీనగర్ దగ్గర ఏంది ఎర్ర బీబీనగర్ దగ్గర రుద్రవెల్లికి పోయేటువంటి వాగు పొంగుతుంటే జేసీబీ పెట్టి ఇట్లా గుర్రపు డెక్క అది ఇదంతా సాఫ్ చేద్దామంటే ఇట్లా అనగానే డెడ్ బాడీ వెళ్ళింది అందులోకి ఏందో మరి అది అర్థం కాలే అట్లనే ఉంటాయి ఈ వర్షాకాలంలో అట్లుంది కదా మళ్ళీ నెక్స్ట్ వచ్చే వర్షాకాలంలో ఏదైనా చేస్తారా అంటే ఏం చేయాలి పబ్లిక్ కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా పోయి మైక్ పెట్టి అడిగితే ఎవ్వడేం చేయలే మాకు ఎవ్వడేం చేయలే మేము ఇవ్వను మా ఇవ్వను కోటేమయ్య వీడేం చేయలే వాడేం చేయలే మా రోడ్డు చూడు మా ఇల్లు చూడు మా పథకం చూడు మా ఇవన్నీ చెప్తారా
ఇవన్నీ అయిపోయి ఎన్నికల దగ్గర రాగానే రాత్రి 1-2 గంటలకు పైసలు మాస్తారంగా డోర్ తెరిచి పెడతారు ఇక ఉషాజీ నువ్వు మీరేదో అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను రాజకీయాలు చేసి ఈ రాష్ట్రంలో ఏదో చిన్నగా మార్పు రావాలి ఉద్ధరించాలి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు మీరు గుర్తు పెట్టుకోండి వట్టిగానే అమ్ముడుపోతారు ఈ జనాలు లేదన్న ఇప్పుడు చూడండి అన్ని పార్టీల నుంచి పైసలు ఇస్తారు కానీ ఏదో ఒక పార్టీ గెలుస్తుంది కదా అంటే ఎక్కడో ఒక దగ్గర ప్రజలల్లో వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళకే ఓట్లు ఇస్తారన్న ఎవ్వరు లేకపోతే ఇంకెవడో ఒకడు అని చెప్పేసి ఓట్లు ఇస్తున్నారే గానీ కరెక్ట్ సరైన నాయకులు ఇట్లా ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ వచ్చేదంటే తప్పకుండా గెలిపిస్తారు ఇప్పుడు ఉషాజీ మీరు చూడండి ఇప్పుడు ఇక్కడ మైక్ కొంచెం పైకి ఇప్పుడు ఒక చదువుకున్నోడు పోయి నిలబడితే చదువు రాను మీద చదువుకున్న నిలబడితే డబ్బు కులమానం ఎట్లా జరగాలి ఇతని అర్హతలేంటి ఇతని అర్హతలేంటి ఇతడేం చేయగలుగుతాడు అతడేం చేయగలుగుతాడు ఇది అర్హత ఒక ఆయన వచ్చాడు ఒక ఆయన వచ్చి మల్లారెడ్డి తన 1000 కోట్లు ఉన్నాయి మల్లన్న నువ్వు ఎట్లా పోటీ అంటే వాడు నన్ను ఎదుర్కోవాలి కానీ నేను వాడిని ఎదుర్కొనేది నాకు అర్థం కాలే అంటే ఆయన ఆలోచన ఎట్లుందో చూడండి నిజంగా డబ్బే గనక సరే అన్నిసార్లు పనిచేయదు కూడా కానీ ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజల్లో ఓటు విలువ తెలిసినప్పుడు దానికి ఉన్న ప్రాధాన్యత తెలిసినప్పుడు ఇది పోతుంది వట్టిగానే అమ్ముకుంటారు క్వార్టర్ సీసకు 200 రూపాయలకు అమ్ముకుంటారు మళ్ళీ మైకి పెట్టగానే మేము నిప్పు మా జీవితంలో ఎన్నడూ 1 రూపాయి తీసుకుని నిలవదని చెప్తారు కానీ అదే ప్రజలు ఉద్యమం చేస్తేనే కదన్న తెలంగాణ వచ్చింది ఇగో మళ్ళీ ఉద్యమాలు చేయాలి నేనేమంటున్నా ప్రజలు ఎప్పుడు ఉద్యమాలు చేసుకుంటూ వాళ్ళ తాత చేసి వాళ్ళ తండ్రి చేసి వాళ్ళ కొడుకు చేసి ఇప్పుడు ఈయన చేసి చచ్చిపోవాలి అంతేగా ఆ ఉద్యమాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి ఆ ఉద్యమాలలో ఫలితం ఎవరింటికి చేరుతా ఉంది అనేది పాయింట్ కావాలి కదా ఇక అది ఏం లేదు మనకి ఐఐటి ఖరగ్పూర్ లో చదివిన మంచి ప్యాకేజ్ తో ఎక్కడన్నా ఒక ఉద్యోగం చేసుకోగలుగుతావు 1 లక్ష రూపాయల ప్యాకేజ్ రాగలుగుతావు నెలకు 1 లక్ష రూపాయల జీతం సంపాదించగలుగుతావు అవి అన్నిటిని పక్కకు పెట్టి పెద్దపల్లి కాడ ఒక ఆడబిడ్డ గల్లీ 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 తిరిగి నేను బాగు చేస్తా ఈ పెద్దపల్లి నన్ను తిరుగుతా ఉంటే పెద్దపల్లిని వెనుక నడవాలి కదా తప్పకుండా నడుస్తుందన్న ఈసారి ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది కదా దట్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్ దట్ ఇస్ మై హోప్ పీపుల్ మీద నమ్మకం ప్రజల మీద నమ్మకం ఇవాళ రేపు అతి భారీ వర్షాలు రెడ్ అలర్ట్ ను కొనసాగిస్తున్నాం గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలి వాతావరణ శాఖ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు ఫోన్లు వాడొద్దని సూచన అయ్యో గిడ ఒక పోల్ పెట్టుకుందాం వానలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావన్నా వద్దా చెప్పురిగా ఇప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పుకో వార్తలు కానీ ఇదేం తమాషా అసలు ఐడియా కూడా వచ్చి ఉండదు మన గవర్నమెంట్ కి వైన్స్ అనేది ఎసెన్షియల్ అయిపోయింది నెసెసిటీ మందుల షాప్ అని అంటే మందు షాప్ మందుల షాప్ ఇక పోరాట యువత అంతా ప్రతీకారంగా రగిలిపోతుంటారు దీని మీద వర్షాలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలా వద్దా మరి విద్యాశాఖ మంత్రి గారు మీరు ఒక సర్క్యులర్ జారీ చేస్తే స్కూళ్లలో వర్షాల కారణంగా ఇబ్బందులు అయితే అని బంద్ పెడితే తాగుబోతుల శాఖ మంత్రి గారు మరి మీరన్న కూడా ఇది చేయాలి కదా ఈ ఓ సర్క్యులర్ జారీ చేసి లేకపోతే ఇదన్న చేయి వైన్సులు తెరిచే ఉంటాయి అదన్న సర్క్యులర్ చేయి అదన్న సర్క్యులర్ చేయి ఎక్సైజ్ శాఖ నాకు తెలుసు ఎక్సైజ్ శాఖ ఎందుకు ఉందంటే ఏ వాడల ఎన్ని వైన్ బాటిల్ పోతున్నాయి తక్కువ పోతున్నాయి అయితే ఎక్కువ చేయాలి ఎట్లా చేయాలి అందుకనే ఎక్సైజ్ శాఖ ఉండదని అనిపిస్తుంది ఈ మధ్య వర్షాలకు స్కూళ్లు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలా వద్దా కన్నా నువ్వు నాకు భయం అవుతుంది దీని యాక్షన్ జస్ట్ 1 మినిట్ పోల్ చూద్దాం దాదాపు 2200 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు ఇప్పుడు జస్ మీరు మీ ఆప్షన్ ఇవ్వండి ఆబ్వియస్లీ రైట్ అమ్మా వర్షాలకు స్కూళ్లు బంద్ అయినట్టు
వైన్స్ బంద్ కావాలని వద్దంటే 174% మంది బంద్ కావాలని చెప్పి అయినా ఇంతటి ఉపద్రవంలో ఇంతటి వర్షంలో ఇంతటి విరోచిత ప్రయత్నంలో 26% మంది అట్లా బంద్ పెడతారా గమతును దేశము రాష్ట్రం ప్రగతి పట్ల బాధ్యత గల వాళ్ళు 26% మంది ఈ రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ ఆగిపోకూడదు అని చెప్పి ఈ 74 లో కూడా మినిమం ఒక 40-45 మంది 40-45% ఉంటే బాగానే ఉండు కానీ మరి ఎందుకు ఇట్లా పెడితేనే బెటర్ కదా ఈ బ్యాచ్ ఉంటుంది ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నట్టు అంటే ప్రజలారా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైన్స్లకు రాని ఇబ్బంది బడులకు వస్తూ ఉంది కదా కారణం ఏందనేది కనుక్కోవాలి అది వాస్తవం గ్రూప్ 1 ప్రిలిమ్స్ కేసు 31 కి వాయిదా అప్పటి వరకు ఫలితాలు రిలీజ్ చేయం అని చెప్పి టిఎస్పిఎస్సి మీరు ఎప్పటి కూడా రిలీజ్ చేయరు అది మేము ఉన్నది 5% రిజర్వేషన్లు 10% 60% పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు 25% ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రుల్లో ముగ్గురే బీసీలు ఎక్కువ మంది మా రెడ్డి దొరలు వెలమ దొరలే రాజాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని పిలుపు బా బీసీ అది కాదు ఈ మాట మళ్ళా రెడ్డి గారు చెప్పడం జీవన్ రెడ్డి గారు చెప్పిండు ఇప్పుడు ఈ మధ్య ఎందుకు రేవంత్ రెడ్డి గారు బీసీలకు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు స్థానాలు ఇవ్వాలి కదా వాళ్ళు ముందుకు రావాలి కదా వాళ్ళని ఎంకకు తోలినోడు ఎవడు ఇంతకు ఎంకకు తోడినోడు ఆయన విషయం ఏంటంటే 33-34 సీట్స్ ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అసలు జనాభా ఎంత 52% అక్కడ 54% అని చెప్పి అక్కడ ఆ వేదిక మీద కూర్చొని ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 5% ఉన్నటువంటి వాళ్ళు వేదిక మీద కూర్చొని 52% వాళ్ళకి ఏం కావాలని ఆలోచన చేస్తారు బీసీలు కూర్చొని 5% వాళ్ళకి ఏం కావాలని కదా ఆలోచన చేయాల్సింది అది చేయకుండా ఇది చేస్తా ఉంటే మేము ఉన్నది 5% రిజర్వేషన్లు 10% ఉన్నాయి మాకు అని చెప్తా ఉన్నారు ఇలా ఏది ఈబీసీ ఈబీసీయా ఏదో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు 5% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ ఏంది ఇది తమాషా అంటే వాళ్ళకు వాళ్ళ కోట వాళ్ళ దగ్గర ఎలక్షన్ ఏది ఎక్కడ భర్తీ ఉద్యోగాలైనా 100% జాబ్ గ్యారంటీ సివిల్స్ లో ఇప్పుడు బీసీల కంటే ఈడబ్ల్యూఎస్ కే ఎక్కువ వస్తున్నాయి అంటే తక్కువ మార్కులు వచ్చినా ఈజీగా కట్ ఆఫ్ మేము బీసీల కోసం అన్న మన మా పెద్దపల్లిలో 87 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినాం బీసీలకి 52% రిజర్వేషన్లు కావాలని 87వ రోజు దాసరి మనోహర్ రెడ్డి గారు ఇంకా పోలీసులను ఉపయోగించుకొని రాత్రికి రాత్రే అర్ధరాత్రి 3 గంటలకి ఆ దీక్షా శిబిరాన్ని తీసేసిండ్రు అర్ధరాత్రి 3 గంటలకు పోలీసులను తీసుకొచ్చి మేము ఇట్లా 87 రోజుల నుంచి రిజర్వేషన్ కి పోరాటం చేసినట్టు ఇట్లా దేశ వ్యాప్తంగా మన బీసీలు ఎన్నో సార్లు పోరాటం చేసి మీకు కూడా తెలుసో తెలియదో ఉషాజీ భువనగిరిలో వడ్డరలో మీటింగ్ అవుతుంది వడ్డర ఆత్మీయుల సమ్మేళనం అని పెట్టుకోరు ఆ వడ్డర మీటింగ్ కు ముఖ్య అతిథి ఎవరంటే పైలశేఖర్ రెడ్డి గారు పైలశేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథికి వచ్చి వడ్డర మీటింగ్ కాడ ఉంటాడు అన్నట్టు ఈ ఈ ఈ రెడ్డి సోదరులు పెట్టుకునే మీటింగ్ కాడ ఒకటి ఆయన తీసుకుపోయి కూర్చుని పెడతారా సాధ్యమా మనం ఉంటాం ఉడిషే దగ్గర బోలు దొమ్మే దగ్గర ఆడ ఏమో మాట్లాడుకుంటారు వాళ్ళు అని చెప్పి ఆయనతో దొమ్మమ్మ అని ఈడ ఉంటాం ఒక మాట ఈ ఇది ఇది ఒక డ్రామే చెప్పకుండా ఇన్ని రోజులు మోసం చేయడం ఒక డ్రామా అయితే చెప్పి మోసం చేయడం రెండో డ్రామా ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అరే జీవన్ రెడ్డి పొరపాటు నల్ల పుట్టిండు కానీ పుట్టాల్సిన మన దాంట్లో పుట్టేది ఉండి అని అనుకో అనిపిస్తుంది మనకు అది చూస్తే ఈ మాట ఇప్పుడు ఎందుకు యాదకొచ్చింది బీసీ రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలి అని మీరు పిలుపునిస్తా ఉన్నారు సార్ ఒక పని చేయి జగిత్యాల సీటు ఫస్ట్ బీసీల కప్ప చెప్పిరా ఈ జగిత్యాల ఎమ్మెల్యే సీటు బీసీల కప్ప చెప్పి ఏ పోరాటం చేయకుండా ఫలితాన్ని ఇచ్చిరాడా బీసీలారా మిమ్మల్ని ఎట్లా అంటే మట్టి అనే బఫున్లు ఆడుకున్నట్టు ఆడుకుంటారు మీకు తెలుస్తుంది మీకు సోయలేదు ఇంకా తాము 5% ఉంటే తమకు అమలవుతున్న రిజర్వేషన్లు 10% అని అదే బీసీలు 60% పైగా ఉంటే వాళ్ళకి అమలవుతున్న రిజర్వేషన్లు 25% అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని మంత్రుల్లో కేవలం 3 బీసీలు ఉన్నారని ఎక్కువ మంది తమ రెడ్డి దొరలు వెలమ దొరలేనని చెప్పారు భవిష్యత్తులో రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సమావేశం మంగళవారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన కరీంనగర్ లోని ఇందిరా గార్డెన్ లో జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఈ మాట చెప్పిండు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయిదమ్మా లేకపోతే బీసీలకే అధికారం అని చెప్పినటువంటి ఇంకో పార్టీకి దగ్గర అయిదమ్మా లేకపోతే బహుజనులకే కావాలి
ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నీ ఓటు కోసమే ఈ లాజికల్ మాటలన్నీ మాట్లాడుతుంటారు. నీ ఇది ఇప్పుడు ఇప్పుడు తెలిసిందా ఈ రిజర్వేషన్ ఎప్పుడు ఇచ్చారు? ఇది 10% అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొన్నేళ్ళ ఇది ప్రవేశపెట్టి ఆయాలో మాట్లాడాలి జీవన్ రెడ్డి గారు. ఇది అన్యాయం అని తీరా ఎన్నికలు 4 నెలలు ఉన్న టైం పట్టుకుంటారు, ఏం లాభం ఇది? ఇన్ని పోరాటాలు చేస్తున్నా బీసీలకి రాని రిజర్వేషన్? ఏ పోరాటం చేసిల్లని అసలు అసలు ఏ పోరాటం చేయలే. ఆ విషయం ఎప్పటి నుంచో అసలు కూర్చోవాలి వీళ్ళు, సుప్రీంకోర్టు దగ్గర నుంచి రద్దు చేయాలి అని చెప్పేసి చెప్పారు కదా. చెప్పారు, దానికి చెప్పారు. వాళ్ళు తీసుకునే కాడ ఏ కోర్టు అడ్డు రాదు, ఏ రాజ్యాంగం అంటారు. బీసీలకు 50% ప్లస్ దాటిపోతుంది, ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. ఏం డ్రామా ఇదంతా, ఏం డ్రామా ఇదంతా? సుప్రీంకోర్టులో మరి సమానమైన జడ్జిలు ఉండాలి కదా మహిళలు కూడా. అంతా యాక్టర్స్. బీసీ ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోరి, మిమ్మల్ని నమ్మించడానికి మీ గొంగడే కప్పుకొని వస్తాడు ఆయన, మీ గొంగడే కప్పుకొని వస్తాడు. నరేంద్ర మోడీ గారే ఓబీసీ అని చెప్పేసి క్యాస్ట్ సర్టిఫికెట్ ని మార్చుకుంటారు వాళ్ళు. ఓసీల నుంచి పోయి ఓబీసీ గెస్ట్ లెక్చరర్ లా ఇంటర్ బోర్డు ముట్టడి, రెన్యువల్ చేయాలని డిమాండ్ బోర్డు ఆఫీస్ ఏంట ధర్నా అరెస్ట్. దిగొచ్చిన అధికారులు సాయంత్రానికి ఉత్తర్వులు జారీ చేశారు. గెస్ట్ లెక్చరర్ల ఇంటర్ బోర్డు ముట్టడి అంటూ దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. వెంటనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉత్తర్వులు ఇచ్చేసింది. ఆడొక చిన్న లాజిక్ ఉంటుంది గుర్తుపెట్టు. పేరు మారినంత మాత్రాన తీరు మారదు. ప్రతిపక్షాల ఇండియా కూటమిపై ప్రధాని మోడీ ఫైర్. టెర్రరిస్టు సంస్థలు దేశం పేరును వాడుకున్నాయి, పేరు మార్చుకొని ప్రజలను మభ్యపెట్టలేరని వ్యాఖ్య. ఎలాగైనా పిలవండి, మేం మణిపూర్ కన్నీలు తుడుస్తాం రాహుల్ గాంధీ. ఇండియా అని పేరు పెట్టుకొని వాళ్ళు తమను తాము పొగుడుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, వీటిలో కూడా ఇండియా అనే పేరుంది. ఇండియా అనే పేరును ఉపయోగించుకున్నంత మాత్రాన వాళ్ళకు ఒరిగింది ఏమీ ఉండదని చెప్పి ప్రధానమంత్రి మోడీ చెప్తున్నటువంటి ఈ పదాన్ని పాపులర్ చేస్తా ఉన్నాను, వాళ్ళ కూటమి పదాన్ని మోడీ పాపులర్ చేస్తా ఉన్నాను. రెండో అంశం చూసుకుంటే పేరు మారినంత మాత్రాన తీరు మారదు. మేక్ ఇన్ ఇండియా అని మారిస్తే మారిపోయిందా మరి ఇండియా? సబ్కా సాత్ సబ్కా విశ్వాస్. మరి ఇప్పుడు మారిపోయినట్టేనా అందరిది? సేమ్ ఆలయ గవే డైలాగులు, మీ గవే డైలాగులు. ఇంకా జనం నిత్యే రోడ్డు బాగాలేదని గట్టిగా అనకండి సార్, ఈ రోడ్డు కాంట్రాక్ట్ మనదే అని అంటున్నారు. ఆంధ్రజ్యోతి యుద్ధం తెలుగు వస్తుందా? చదువురా. 200 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బీసీలకు పూర్తి రీఎంబర్స్మెంట్ జాబితాలో ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలు సహా పలు సంస్థలు. ఏటా రూపాయలు 150 కోట్లకు పైగా కేటాయించనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు, 10,000 మందికి ప్రయోజనం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి. దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ప్రతి 200 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో బీసీల పూర్తి రియంబర్స్మెంట్, ఎంత మంది బీసీలు అక్కడ వరకు పోగలిగారు అనేది లెక్క చెప్పు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ పథకం ఎట్లుందంటే అంతరిక్షంలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు కూడా మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తారు వీళ్ళు. కిందోడు సపోర్ట్ కొడతాడు, ఎంత పెద్ద పథకం అని ఆడ మనోడు ఎందుకుండ్రా అని ఆలోచన లేదు. ఆడ లేడు కదా మన తెలంగాణ అని ఆలోచన లేదు. వట్టి ఐఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ సహా పలు సంస్థలు ఇవి పక్కకు పెట్టాయ్యా, నువ్వు పెట్టినటువంటి స్కూళ్లలో ఫుడ్ పైసలు ఈ ఫస్ట్ ఫుడ్ పైసలు ఇవి లేవు. ఈడ మింగ మెతుకులేదు, మీసానకు సంపెంగను అన్నట్టుగా ఇప్పుడు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో రియంబర్స్మెంట్ ఇస్తారట. ఇప్పటిదాకా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఏమైనా నడుస్తుందా? బుక్స్ లేవు, పెన్నులు లేవు, స్కూల్ యూనిఫామ్లు లేవు, ఇగో ఇది టాయిలెట్స్ లేవు స్కూళ్ళల్లో. ఇది చెరువు కాదు, ఓ బడి ప్రాంగణం, పెద్దపల్లి రూరల్ మండలం. మీరే చదవాలి. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవపూర్లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణ మంగళవారం వర్షానికి స్కూల్ చుట్టూ 3 అడుగుల మేర నీరు చేరింది. ఆ నీళ్లలోంచి పిల్లలు ఇలా నడుచుకుంటూ తరగతి గదుల్లోకి వెళ్లారు. ఇది పెద్దపల్లి అంటే మీ కాన్స్టిట్యూన్సీలో. మీరు వెళ్ళిరా? ఎప్పుడు వెళ్ళినా? 4-5 సార్లు వెళ్ళినా రాఘవపూర్ ప్రభుత్వ పాఠశాలకి. మళ్ళా ఇది ప్రాంగణం ఇట్లా ఒకటి కాదన్నా, ఇది ఫోటో ఒక్కటే కనబడుతుందేమో. పెద్దపల్లిలో చాలా ప్రాంతాలలో ఇదే నిండా మునిగేది.
ఖమ్మం జిల్లా బిల్లుపాటి స్కూల్లే కూలిపోతాయి. స్కూల్లే కూలిపోతాయి అసలు. ఖమ్మం జిల్లా బిల్లుపాటి రామచంద్రాపురం మధ్య వరదలో వెళ్తున్న విద్యార్థులు అంటూ ఆగో ఈ వాగులో విద్యార్థులు పోవాలి. అదే తీవ్ర నిర్లక్ష్యం. రెడ్ అలర్ట్ జారీ అయినా మంగళవారం సెలవు ఇవ్వని సర్కారు. మంగళవారం సెలవు ఇవ్వడండి, సెలవు ఇవ్వాలి. ఇవాళ ఏ వారం? ఇవాళ బుధవారం. నిన్న సెలవు, నిన్న మంగళవారం. నిన్న ఇవ్వలేదని? నిన్న ఇవ్వలేదా? ఇవాళ రేపు సెలవు. వాళ్ళ పనే ఉందో? వానలో తడుస్తూ వరదలో నడుస్తూ చలికి వణుకుతూ బడులకు పిల్లలు జాగ్రత్తలపై కనీస సూచనలు చేయని విద్యాశాఖ మంత్రి అధికారులు. వీళ్ళకేముందో ఫస్ట్? వీళ్ళ నాలెడ్జ్ ఏందో చెప్పమను. వీటిపైన నాలెడ్జ్ ఏందో చెప్పమను. భారీ వర్షం పడ్డా సెలవు ఇవ్వరా? ప్రభుత్వ తీరుపై నెటిజన్ల విమర్శలు. రాత్రిపూట స్పందన. నేనేమంటున్నా నీకు, ఒకవేళ వర్షం పడి సెలవు ఇవ్వాలనుకుంటే ఆల్టర్నేట్ వేలో వాళ్ళ దగ్గరికి ఆ రోజు ఎడ్యుకేషన్ తీసుకుపోవాలి. ఇంత ఐటీ, ఇంత కథ, ఇంత టెక్నాలజీ ఊరూరికి పల్లెటూళ్ళకు ఇవాళ టెక్నాలజీ సొరబడిందని చెప్తారు. సొరబడితే ఏది మరి? రాత్రిపూట స్పందన. బుధ గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవు. సీఎం కేసీఆర్ నిర్ణయం, ఆ తర్వాతే మంత్రి సబిత నుంచి ఆదేశాలు. ట్రోలింగ్ తేలికే, ఇంగితం ప్రదర్శించండి. సబిత కుమారుడు కార్తిక్ ట్వీట్ చేసిండట, నువ్వేమైనా మంత్రివా, స్పందించడానికి నీ అర్హత ఏంటి అని నెటిజన్ల ఫైర్. ఇందూరు సహా కరీంనగర్ ఖమ్మం వరంగల్లో భారీ వర్షాలు. వరంగల్లో 100కు పైగా ఇల్లు శిథిలావస్థకు, వాటికి స్టిక్కర్లు. వరదలో కొట్టుకుపోయి ముగ్గురు, కరెంటు షాక్తో మరో ముగ్గురు మృతి. మరో 3 రోజుల పాటు వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ చేసినట. రాష్ట్రంపై వరుణుడి ప్రతాపం. ఉత్తర తెలంగాణ అతలాకుతలం. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో 46.4 సెంటీమీటర్ల వర్షపాతం. ఐటీ కంపెనీలు దశల వారీగా పంపండి. టెక్ సంస్థలకు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర సూచన. వర్షాలు వచ్చినప్పుడు ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ జామ్. దాని నుంచి తప్పించేందుకు 3 ఫేజులుగా విభజన, వేరువేరు సమయాల్లో పంపాలంటూ ఆదేశాలు జారీ చేసిన. ఇది డల్లాస్ అయితే మీకు గమ్మతి అయ్యో మీకు తెలియదు. ఇప్పుడు కేసీఆర్ డల్లాస్ ఏంటంటే, వరంగల్ పోయి రేపడన్నా మీరు అక్కడే కదన్నా చదువుకున్నది. అంతే కదా? అయితే అనుకుండా 2000 ఇక్కడ జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగేటప్పుడు ఏమంటే హైదరాబాద్ ను డల్లాస్ చేస్తా అని చెప్పాడు. డల్లాస్ ప్రపంచంలోనే 1 సిటీ అయిన డల్లాస్, డల్లాస్ తలదన్నెతట హైదరాబాద్ ను చేస్తాడు. ఓకేనా? అంటే హైదరాబాద్ ను మించినటువంటి సిటీ ఏడుండదు ప్రపంచంలో. అంతే కదా? ఇక డల్లాస్ తలదన్నిందంటే ఇంకేముంటుంది? ఇక దీనంత పెద్ద సిటీ ఎక్కడా, దీనంత గొప్ప సిటీ ఎక్కడ ఉండదు? 2016 జనవరి 11 నాడు వరంగల్ పోయింది. వరంగల్ పోయి ఏం చెప్పింది? ఎదుకైనా హైదరాబాద్ తలదన్నే సిటీని వరంగల్ చేస్తానడు. అంటే ఇది ఫైనల్గా ఏ సిటీ పెద్దదై ఉండాలి? వరంగలే ప్రపంచంలో 1 సిటీ కావాలి. ఇక్కడ వాళ్ళకి ఏమో డల్లాస్ ప్రపంచంలో 1, దీని తలదన్నట్టు ఈయన్ని, దీని ఈపులదన్నట్టు లండన్ కరీంనగర్. ఇవి ఇట్లుంటాయి ఆయన డైలాగులు. కేసీఆర్ ఈ మాయ మాటలు చూసి ఎట్ట నమ్ముతారో జనం. అరే ఇది ఈ లాజిక్ తెలవాలి కదా, ఎట్లయితే రా ఇదంతా అని. ఒక్కటే చోట ఇస్తాంబుల్, ఒకటే చోట కరీంనగర్ని, లండన్ ఒక చోట. ఇది ఈ ప్రజలు డైలాగులకు పడిపోతారని కేసీఆర్ 9 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లనే ఉన్నది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇట్లనే, మళ్ళీ ఇట్లనే ఉంటది. మళ్ళా దాని తర్వాత కూడా వాగులో పలింపు చనిపోయాడు మన బిడ్డలే. మళ్ళీంతే వనమాను పట్టించిన రైతు బంధు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నిక చెల్లదన్న హైకోర్టు. సాగు భూమికి ఎమ్మెల్యే రైతు బంధు డబ్బు తీసుకుంటున్నట్లు ఆధారాలు. ఇతర ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించని వనమ. విచారణలో నిర్ధారించిన రాష్ట్ర హైకోర్టు. కొత్తగూడెంలో 2వ స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు ఎమ్మెల్యే. 2018 నుంచి ఆయనే ఎమ్మెల్యే అని స్పష్టం చేసిన న్యాయస్థానం తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వనమాకు 5 లక్షల ఫైన్. జలగం వెంకట్రావు కేసు ఖర్చులకు సైతం చెల్లించాలని తీర్పు. శ్రీనివాస్ గౌడ్ పైన అనర్హత కత్తి. హైకోర్టులో మంత్రికి ఎదురుదెబ్బ అంటూ ఒక వార్త. మీకు బీసీలకు ఎదురు దెబ్బలు చాలా కామన్ అయితే ఉంటాయి. ఓటర్లకు సర్వం చెప్పాల్సిందే. చిన్న పెద్ద కేసులు ఏమున్నా అభ్యర్థుల వివరాలు వెల్లడించాల్సిందే. పూర్తి అవగాహనతో ఓటు వేసే హక్కు ప్రజలకు ఉంది. అది ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకం. బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కేసులు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. హైకోర్టు ఆదేశాలను సమర్థించిన న్యాయస్థానం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. నా మీద అయితే ప్రస్తుతానికి కొట్టేయంగా 62 కేసులు ఉన్నాయి. నా మీద మొన్న పత్తి రైతులు ఉంటారు కదా, పత్తి రైతులు అందరూ కూడా ధర్నా చేస్తున్నారు అన్నమాట.
తక్కువ ధర వచ్చింది కంపేరిటివ్ టు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలతో కంపేర్ చేస్తే అని చెప్పేసి. అట్లెట్లు వస్తుంది, మాది ఎప్పుడు ఎక్కువ కదా, ఈసారి ఎందుకు తక్కువ వచ్చింది అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో వాళ్ళందరూ కూడా, అక్క మేము రాస్తారోక చేస్తాం, తప్పకుండా మీరు మద్దతు పలకాలి అని చెప్పేసి రాస్తారోక చేశారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాస్తారోక చేద్దాం, కొంచెం సేపు చేద్దాం, కానీ వెనకాల ఫాస్టింగ్ ఉంటారు, రోజాలో ఉన్నారు, అది రంజాన్ సమయం అనమాట. అట్లా ఉన్నారు, కొంచెం సేఫ్ చేసినాక వెళ్దాం కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి అన్న. ఆ తరుణంలో పోలీసులు దొరికిందే ఛాన్స్ కదా, మళ్ళీ ఎప్పుడు ఈమె రాస్తా రోకులు చేయదు కదా, పబ్లిక్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడు కలిగించదు కదా అని పత్తి రైతుల కోసం చేసిన సందర్భంగా అప్పుడు నా మీద కేసు పడేసి రాసేసిల్లు అనమాట. అయ్యుతే ఇక్కడ 307 లు మర్డర్లు గడగడలు ఆడితే ఇక్కడ మొత్తం రక్తపాతం. ఆకృత్యం నిత్య కృత్యం. ఆమె సాధారణ మహిళ, మణిపూర్ రాజధాని ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని సూపర్ మార్కెట్ లో షాపింగ్ కు వెళ్ళింది. అక్కడ ఉన్న బీఎస్ఎఫ్ జవాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ భుజం మీద చేవేసి దుర్భాషలాడుతూ వేధించాడు. మణిపూర్ లో ముగ్గురు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన ఈ నెల 19న వెలుగులోకి రాక మరుసటి రోజే ఈ ఉదాంతం జరగడం గమనార్హం. సైనిక దుస్తుల్లో ఇన్సాస్ రైఫిల్ తో ఉన్నది బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ ప్రసాద్ గా తేలింది. అతన్ని సస్పెండ్ చేయడమే కాక కేసు నమోదు చేసి కదలికలపై బీఎస్ఎఫ్ ఆంక్షలు విధించిందంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాను. వీరు రక్షిస్తందుకు పోయిన పోలీసులే ఈ చేసిన పని. ఇంకా ఎన్నో ఘటనలు మనకి ఇంకా బయటకి రాలేదన్న. ఈ ముగ్గురు మహిళలు నగ్నంగా ఊరేగించడం, ఈ ఘటన కూడా మనకి లేట్ గా వచ్చింది. లేట్ గా వచ్చింది ఎందుకంటే అక్కడ మొత్తం కూడా అవి ఈ అన్ని ఆపేసిల్లు, నెట్ కనెక్టివిటీ అసలు అసలు బయటకు సమాచారం రాకుండా. అసలు అసలు ఏంది పంచాయతీ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఈ మణిపూర్ పంచాయతీ ఏంది, ఈ కథ ఏంది అంటే ఇది మణిపూర్ స్టేట్, ఇందులో ఇది మైదాన ప్రాంతం, ఇదంతా 90% కొండ ప్రాంతం. ఇది కొండలు ఈ లోయలు ఇవి, ఇది మైదాన ప్రాంతం అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములు ఉన్న ప్రాంతం. అయితే ఈ ఈ ప్రాంతం అంతా ఒక కమ్యూనిటీ గుప్పిట్లో ఉంది, ఈ మేటి అనేటువంటి ఈ కమ్యూనిటీ గుప్పిట్లో ఉంది. ఆ తర్వాత ఈ 90% ఉన్న వాళ్ళంతా ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు కుర్కి కుకి 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 వీలు మేతి వీలు. అయితే వీళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ కుకీలు ఉన్నటువంటి ప్రాంతంలో భూములు కొనడానికి కానీ లేకపోతే వ్యవసాయం ఇంకా వేరే హక్కులు లభించవు అక్కడి వాటిపైన, కానీ కుకీలు మాత్రం ఇక్కడికి వచ్చి కొనొచ్చు, వ్యవసాయం చేయొచ్చు. ఇది ఒక నిబంధన ఉంది. సరే అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు కావచ్చు, అన్ని ఆధారాలుగా ఇవి చేయొచ్చు. ఈ కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంది లబ్ధి, మమ్మల్ని కూడా ఇందులోనే చేర్చండి, చేరిస్తే మాకు వీళ్ళతో పాటు సమాన అవకాశాలు ఉంటాయి, మేము కూడా కొండ ప్రాంతాలు. ఇక్కడ ఏమైందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాగా సంపాదించారు వ్యవసాయం చేసి, వ్యవసాయం చేసి సంపాదించి 4 రూపాయలు వచ్చినాయి కదా, భూమి ఎడగొనాలంటే లేదు కాబట్టి బార్డర్ దాటి యువతలకు రావాలంటే చట్టం ఒప్పుకుంటలేదా. ఇప్పుడు సేమ్ చట్టము, ఇప్పుడు నువ్వు ఇక్కడికి పో భద్రాచలము ఆదివాసి గూడాలకు సేమ్ చట్టం, గిరిజనేతరులు అటవీ హక్కుల పైన ఎలాంటి లాభం పొందలేరు అనేటువంటిది ఉంటాయి. 117 చట్టాలు ఉంటాయి, అటవీ హక్కుల చట్టాలు ఉంటాయి, సేమ్ ఇదే కథ. అయితే వీళ్ళు మాకు ఈ ఈ భూమిలోకి ఎంటర్ అయ్యేటువంటి హక్కులు కావాలని చెప్పి మేతి వాళ్ళు చేస్తున్నటువంటి మాట, మిమ్మల్ని ఇందులో రాణించేది లేదని వీళ్ళు చేస్తున్న కొట్లాట. ఇక వీళ్ళున్నది గింతబంధం, వీళ్ళున్నదేమో గింతబంధం. ఇది పంచాయతీ, భూమి పంచాయతీ. అట్లా చేస్తే మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ కొండ ప్రాంతాన్ని కొనొచ్చు అని చెప్పేసి, ఈ రాజకీయ నాయకులు ఏంటంటే ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తారు, ప్రజలకు ప్రజలకి మధ్యలో చిచ్చు పెడతారు. ఇప్పుడు బీజేపీ కానీ అంటే యూజువల్లీ ఆ పాలకులు అందరూ ఈ రాజకీయ నాయకులు అందరూ ఏం చేస్తారంటే ఇట్లా చేసినాం అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా కొనొచ్చు కదా ల్యాండ్ ని, అది మినరల్ ప్రిడామినెంట్ ఏరియా ఆ హిల్ రీజియన్ అనేది, సో ఆ మినరల్స్ ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుందాం అనేది ఈ రాజకీయ నాయకుల కుట్ర కూడా. పేరు చూసి మోసపోరు. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిద్దీన్ పేర్లలో కూడా ఇండియా ఉంది. ప్రతిపక్షాలను జనం నమ్మే పరిస్థితి లేదు, ఆ పార్టీలకు దశాదిశ లేదు, చాలా కాలం విపక్ష స్థానంలో ఉండటానికి సిద్ధమయ్యాయి. ఇండియా కూటమిపై మోదీ వ్యాఖ్యలు, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమదే విజయమని ధీమా. మీరు ఈ టాపిక్ చెప్తా ఉన్నారంటే ఆ పక్షం దగ్గర ఏదో బలం ఉన్నట్టే, దాని గురించి మీరు ఇంతసేపు చర్చ పెట్టినట్టే. మోదీపై అవిశ్వాసం, మణిపూర్ పై ప్రతిపక్షాల వ్యూహం, నేడు లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం, 4వ రోజు సాగని సమావేశాలు, ఇండియా కూటమి సభ్యుల వాకౌట్, మణిపూర్ సమస్య పరిష్కరిస్తాం, కీలక బిల్లులకు సహకరించండి అమిత్ షా పిలుపు, తెలంగాణలో ధార్నాల పైన షా జవాబిస్తారని చెప్పి గోయల్.
ఇక ఇండియాను చూసి మోడీ వణుకుతున్నారు, మణిపూర్ నుంచి దృష్టి మరల్చాలని చూస్తున్నారు, ప్రతిపక్షాలను ఉగ్రవాద సంస్థలతో పోల్చుతారా, మోడీ వ్యాఖ్యలపై విపక్ష నేతల ధ్వజం, మణిపూర్ నుంచే భారత్ ను పునర్నిర్మిస్తామని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. ఈయన జడగొడతాడు, ఆయన నిర్మిస్తాడు, ఆయన నిర్మిస్తాడు, ఈయన జడగొడతాడు. మళ్ళా ఇప్పుడు రాహుల్ గాంధీకి వచ్చిన నష్టం లేదు, నరేంద్ర మోడీకి వచ్చిన నష్టం లేదు. మణిపూర్ లో మణిపూర్ ఉంది కాబట్టి ఇండియా దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ నుంచి డైవర్ట్ చేసేసి ఇండియా మీదకి తెద్దాం, మనం కొట్లాడుకుందాం. ప్రతిసారి గురించి కాదు, ప్రతిసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఒక అలజడిని ప్రభుత్వాలు సృష్టిస్తాయి, దాని సుట్టే విపక్షాలు తిరిగేటట్టు చేస్తాయి. ఎందుకంటే మెయిన్ టాపిక్ అంతా పక్కకు పోయితాను. ఇదే జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేదా, పార్లమెంటు సమావేశాలు ముగిసేదాకా మణిపూర్ పంచాయతీ ఆగ చూడరు. మణిపూర్ లోకి మయన్మారీలు 2 రోజుల్లోనే 700 మందికి పైగా రాక కంపట్ నుంచి చందేల్ జిల్లాలోకి కుకీలకు మద్దతుగా మిజోరాంలో ర్యాలీ తీస్తా ఉన్నారట. ఇక డ్రామా రా, మరో డ్రామా. మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ మ్యానిపులే, ఈజ్ ఆఫ్ డూయింగ్ మ్యానిపులేటర్, ఈజ్ నాన్ నన్ అదర్ దెన్ కేటీఆర్. నీకు అర్థమవుతుందా తెలంగాణ డ్రామా రావు, మరో డ్రామా అంటూ మంత్రి కేటీఆర్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సెటైర్ వేశాడు. తెలంగాణకు రాని పెట్టుబడులు వచ్చినట్టు, లేని ఉద్యోగాలు ఇచ్చినట్లుగా టిఎస్ఐ పాస్ కింద ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటిస్తోందంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపణకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను మంగళవారం ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టు. ఇగో ఇది ఇట్లా బడి పిల్లల్ని ఇప్పుడు ఈ ఆ రోజు రెడ్ అలర్ట్ ఉంది, ఆ రోజు స్కూల్ వాతావరణ శాఖ హెచ్చరించింది, కానీ కేటీ రామారావు బర్త్డే కోసం స్కూల్స్ ఓపెన్, పిల్లల్ని తెచ్చి ఇట్లా. ఇది వీళ్ళు ఐఐటీలు, వీళ్ళు విద్యా సంస్థలలో చదివి కేటీ రామారావు, కేటీ రామారావు కొడుకు ఎప్పుడన్నా మీ బర్త్ మీ పిల్లల బర్త్డేకి ఇట్లా ఉంగిండా? పుట్టినరోజు కేటీఆర్ది, శిక్ష బడి పిల్లడక. మంత్రి మెప్పు కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఇబ్బంది పెట్టిన నేతలు. హెచ్ఆర్సీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫస్ట్ కేటీఆర్ అనేటువంటి దుర్మార్గుని సంగతి ఏదో తెలుసాలే. అతను ఎంక్వైరీకి పిలుపునియాలి కదా ముందుగా, ఇట్లా చేస్తారని. రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుని నియమించండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, 6 వారాల గడువు. ఇక ఆ ధాన్యం సంగతి ఏంటి? మిల్లుల్లోనే మునుగుతున్న 67 లక్షల టన్నుల యాసంగి ధాన్యం వర్షాలకు తడుస్తున్న వైనం. కేంద్రం నుంచి బాయిల్డ్ కోట అనుమతి తెస్తారా, లేక రారైస్ మిల్లింగ్ చేసి పరిహారం అందిస్తారా? తేల్చని రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్న మిల్లర్ అంటూ ఉంటున్నాయి, పోతే పోయినాయి. ఎన్నికల ముళ్ళో ఉంటే ఇవన్నీ చేయమంటారు ఏంది ప్రభుత్వాన్ని? సిపిఎస్ ను రద్దు చేయాల్సిందే. ఎన్నికల ముందు ఉద్యోగుల ఆందోళన, ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్. రథయాత్రతో ఉద్యమం. ఇప్పటికే 6 రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దు, ఇక్కడ రద్దు చేయాలంటూ సంఘాల ఒత్తిడి. పరిశీలిస్తున్నామన్న హరీష్, తేల్చని సర్కార్. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు, తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్. ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాక ముందుకేమో అవుట్ సోర్సింగ్ సీఎం ఉంటారా, అవుట్ సోర్సింగ్ మంత్రులు ఉంటారా అన్నారు. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ ఇంజనీర్, ముగిసప్పుడే కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఇలాగనే మంచిగా పని చేస్తాడు కదా అని చెప్పిడు. మనం చెప్పి అందరిని ప్రభుత్వంలోకి చేసుడే, అందరికి ప్రభుత్వం లెక్క ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చుడే అని చెప్పి ఈరోజు ఆఖరికి జిహెచ్ఎంసీని కూడా చేతి తీసుకొని పోయి రామ్కి ఇచ్చేసిండు. రామ్కి ఇచ్చుడేంది, షెట్లకు నీళ్ళు పోసే కార్యక్రమం కూడా మహిమ ఏది మరి ఈయనకి ఇచ్చిండు. ఎవరికి? ఈయనకు మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారు, షెట్లకు నీళ్ళు పోసి పాదుకులు కట్టేటువంటి పని కూడా. కనీసం ఇట్టుగా ఆ ధాన్యం సంగతి ఏంది. ఇక సిపిఎస్ రద్దు చేయాలి. ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికల టైంకి ఈ కార్యక్రమం అంతా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చినట్టుగా పరిశీలిస్తున్నాం, ఇక దీని మీద ఒక కమిటీ వేస్తారు రేపు పొద్దుగాల. ఇక ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేసి ఇక చేస్తాడు ఎట్లయినా కేసీఆర్ అని ఓట్లు చదువుతారు, కానీ మళ్ళీ మిమ్మల్ని ఫుల్స్ చేస్తారు. మీరు గుర్తుపెట్టుకొని రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజలు తెలివికి రావాలని కోరుకోవు. ప్రజల అజ్ఞానమే రాజకీయము మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ. ఇక ఒకవేళ నువ్వు అజ్ఞానం నుంచి బయటపడవంటే మీద కేసులు దాడులు నీ మీద ఏమైనా చేస్తుంది ఈ ప్రభుత్వాలు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి శనార్తి తెలంగాణ పత్రికకి వెళ్దాం. ఎస్, బీఆర్ఎస్ కు అనర్హత టెన్షన్, మంత్రులు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గుబులు, వనమా ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు, ఆయన ఎన్నిక చెల్లదంటూ ఉత్తర్వులు, విచారణ దశలో మరికొన్ని పిటిషన్లు, ఇవాళ హైకోర్టు ముందుకు మంత్రి కొప్పుల పిటిషన్, ఇప్పటికే మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ పై కొనసాగుతున్న విచారణ, ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై సుప్రీంలో కేసు. ఏమైతుందా కేసు అయితే?
కేసు అయితే మీరు ఏమనుకుంటారు మొత్తం ఇలా మారిపోతాయి ఇలా జీవితాలన్నీ ఖతమైపోతాయి వనమా వెంకటేశ్వరరావు సూసైడ్ చేసుకుంటాడు లేకపోతే ఈ కొప్పుల ఈశ్వరిగ మళ్ళీ జనానికి మందికి ముఖమే చూపియాడు లేకపోతే ఈయన చిన్నమనేని గారు మొత్తం ఇక వెమలవాడ గుళ్ళెకైన బయటికి రాడు ఈ డైలాగులు బంద్ చేయరు ఏం అయ్యేది లేదు సచ్చేది లేదు వాళ్ళు పవర్ను ఎంజాయ్ చేశారు నాలుగున్నర ఏళ్ళు ఇప్పుడు ఏ తీర్పు వచ్చినా వట్టదే న్యాయస్థానాలు కూడా మీరు కూడా మీరు కూడా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తున్నారంటే ఇది ఎప్పుడు కావాలి విచారణ వేగవంతం కాకూడదా ఒక అనర్హుడు నాలుగున్నర ఏళ్ళ పాటు గద్దెనెక్కి కూసుంటే ఏమో గాడిద పనులు తనక ఈ 2,80,000 రూపాయలు జీతం ఇవ్వనయ్యా జాగీరు తెలంగాణకు రెడ్ అలర్ట్ విద్యా సంస్థలకు ఇవాల రేపు సెలవులు భాగ్యనగరంలో మళ్ళీ దంచికొట్టిన వర్షం మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి ఇక రత్సకెక్కిన రాజకీయం మణిపూర్ ఘటనపై అధికార విపక్షాల మధ్య మాటల తూటారు లక్ష్యం లేని ప్రతిపక్షాలన్న మోడీ విపక్షాల కూటమిపై ప్రధాని సెటైర్లు పీఎం కామెంట్స్ ను తిప్పికొట్టిన కాంగ్రెస్ సహాయం కావాలంటే మమ్మల్ని ఇండియాను పిలవండి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాసానికి విపక్షాలు రెడీ ఇందులో ఒక కామెంట్ ని చేస్తే పంచాయతీ అవుతదని చేస్తలేను గానీ సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ టీ కాంగ్రెస్ సరికొత్త ప్రచారం మేము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చూపిస్తాం సిఎల్పి నేత బట్టి విక్రమార్క అంటూ ఒక వార్త సెల్ఫీ విత్ డెవలప్‌మెంట్ చేస్తారట పోయి డ్యాంల కాడ తర్వాత వీటి కాడ ఎక్కడెక్కడ ఏమేం గట్టిరో వాటి కాడ సెల్ఫీ తీసి ఇది మాది అని చెప్తారంట అచ్చా ఇదో కార్యక్రమం జవాన్ కీచక పర్వం షాపింగ్ మాల్ లో యువతిపై లైంగిక దాడి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కరెంటుకు భార్యాభర్తల బలి విద్యుత్ శాఖకు గురై ఇద్దరు మృత్యువాత వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదం సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన ఇక అన్ని అబద్ధాలే ఎవరు ఇవి కేసీఆర్ కేసీఆర్ ఒక్క నిజం మాట్లాడట్లేదు హైకోర్టు తీర్పును సీఎం లెక్క చేయడం లేదు ఉద్యోగులు పగ తీర్చుకుంటారని చెప్పి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అంటుండు మంచిది ఇక రిజల్ట్స్ కు బ్రేక్ వాయిదా పడ్డ గ్రూప్ 1 ఫలితాలు ఇప్పుడే అనౌన్స్ చేయొద్దన్న హైకోర్టు బయోమెట్రిక్ విషయంలో పిటిషన్ దాఖలు రైట్ గా మీరు చూడండి మై హోమ్ లో ఘోర ప్రమాదం జరిగింది మై హోమ్ సంస్థలు మేలచెరువులో కూలిన లిఫ్ట్ ఒకరి మృతి మరో ఇద్దరు పరిస్థితి విషమం శకలాల కింద ఆరుగురు కార్మికులు ఉన్నారు ఇంకా భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ప్రమాదం మై హోమ్ అక్రమాలపై వరుస కథనాలతో హెచ్చరించిన శనార్తి తెలంగాణ పత్రిక దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళసై వరుస కార్మికుల మృతి దురదృష్టకరం అని చెప్పి పవన్ కళ్యాణ్ శనార్తి పత్రిక ఎన్ని కథనాలు నేసిందో చూడండి ఇది అక్రమ నిర్మాణము దీనికి అనుమతులు లేవు ఇది చట్ట విరుద్ధంగా కడతా ఉన్నారు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇన్ని కథనాలు వేస్తే అసలు పట్టించుకున్న పాపాన బోలే చనిపోయిన బిడ్డలంతా బీహార్ ఉత్తరప్రదేశ్ కార్మికులాలు వాళ్ళని పట్టించుకున్నోడు లేడు భయం టెన్షన్ లో మై హోమ్ సిమెంట్స్ మై హోమ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేం పదే పదే అదే తప్పు దోపిడీ పర్వం ఆగని మై హోమ్ ఆగడాలు మరో శాఖ మై హోమ్ నిర్మాణాలపై పిడుగుపాటు పొలాలు ఇండ్లు అవుతున్నాయి భూదాన్ భూముల్లో మట్టి మాయం ఇక ఈ మేళ్ల చెరువు కాడ మొత్తం కుప్పగూలిపోయి లిఫ్టే కుప్పగూలిపోయి ఆ లిఫ్ట్ లో ఎంతమంది ఇరిగిపోయారో నేను చెప్తున్నాగా నాకు తెలిసిన కాడికి ఇది తప్పుడు లెక్కనే ఒకళ్ళు చచ్చిపోయారు ఇద్దరు చచ్చి చాలా మంది చనిపోయి ఉంటారు ఈ లెక్క బయటికి రాణిస్తలేరు మై హోమ్ రామేశ్వరరావు TV9 లో ఇది గోలిన వార్త ఎందుకు వస్తలేదు మై హోమ్ రామేశ్వరరావు ఎందుకు వస్తలేదు మై హోమ్ రామేశ్వరరావు మీడియానంతా కొన్నాడు ఇప్పుడు ఎన్ని పత్రికలలో ఈ వార్త ఉందో మనం చూస్తే వెలుగు దిన పత్రికలో ఈ మై హోమ్ వార్త మెయిన్ పేజీలో లేదు ఉంటే లోపటి పేజీలో ఉండవచ్చు ఆంధ్రజ్యోతిలో ఈ వార్త లేదు మై హోమ్ ఓకే తర్వాత శనార్తిలో ఉంది దిశ పత్రికలో ఉందా ఇగో మై హోమ్ ఫ్యాక్టరీ భారీ ప్రమాదం ఒకరు మృతి ఇద్దరు పరిస్థితి విషయం ఇది అంటే కొన్ని పత్రికలు మాత్రమే ఇది ఎందుకు కవర్ చేస్తున్నాయంటే మై హోమ్ రామేశ్వరరావుకు పెద్ద మీడియా ఉంది TV9 అనేటువంటి మీడియా ఉంది 10 TV ఆయనదే అన్ని సంస్థలు ఆయనే ఇలా మై హోమ్ మేళ్ల చెరువు దగ్గర జరుగుతున్నటువంటి ఇంత ఘోర ప్రమాదాన్ని కనీసం సమాజం పట్టించుకోవాలి కదా ఎవడి మై హోమ్ రామేశ్వరరావు ఎక్కడి నుంచి వచ్చిండు ఈ దేవి థియేటర్ ఉంది కదా ఆర్టీసీ ఎక్స్ రోడ్ కాడ దేవి థియేటర్ అని ఒకటి ఉంటుండే అదో మేరాయనది దేవి సిమెంట్స్ అని ఆయనకు ఉంటుండే ఆయన సిమెంట్ కంపెనీ కొట్టేసి ఇట్లా అయిండు ఆ మేరాయనను దెబ్బ కొట్టి ఈయన అప్పటికి ఈయన ఏం చేస్తాడు మై హోమ్ రామేశ్వరరావు ఆయుర్వేదిక మందులు అమ్ముతుండు తెలిసిన కాడ కీళ్ళ నొప్పులకు కాళ్ళ నొప్పులకు అని తిరుగుతుండే ఆయన ఇప్పుడు చూడు ఏం పరిస్థితికి వచ్చిందో తెలంగాణ రాష్ట్ర రక్తం దాగినోడు మై హోమ్ రామేశ్వరరావు రక్తమే దాగిండు
కాళేశ్వరంలో ఉన్న 120,000 కోట్ల ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆయనకే వచ్చింది కాంట్రాక్ట్. మెగా కృష్ణారెడ్డి కంపెనీకి మెజారిటీ వాటాపోయింది. తర్వాత మై హోమ్ రామే, అసలు మై హోమ్ కి సంబంధించినటువంటి కట్టడాలు చూస్తే పాపం ఆ తెల్లాపూర్ కాడ భూమి బద్ది కబ్జా పెట్టినోడు ఒకడు, కడుతున్నాడు మై హోమ్. వాళ్ళు నిన్న మొన్న వచ్చిపోయారు బాధితులు. మై హోమ్ రామేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర ప్రజల పాలిట జలగలాగా తయారైపోయాడు. ప్రజలారా, ఈయన పట్టయిన దోషిని ఇప్పుడు మై హోమ్ రామేశ్వరరావు చర్చ బంద్ కాలే మొత్తం. ఏం చర్చ నడుస్తా ఉంది? దోపిడి దొంగలకు దోయాల్సినంత దోషిపెట్టిండు కేసీఆర్. ఇక కేసీఆర్ కు మై హోమ్ రామేశ్వరరావు కష్టలే పడతలేదా? వీళ్ళు కత్తులు చూసుకుంటారని కలరింగ్ ఇచ్చారు. మై హోమ్ రామేశ్వరరావు కొత్త దొంగ కంపెనీ పెట్టాలని దానికి పర్మిషన్ ఇస్తుంది కేసీఆర్ సర్కారు. ఈ మేల చెరువు సంగతి ఏందో తేల్చాలి ప్రజలారా. కేటీఆర్ గారు కూడా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయని చెప్పేసి ఎన్నో ఈయన వేరు ఆయన వేరు అనుకుంటారా? శరీరాలు మాత్రమే వేరు, వాళ్ళ అంతరాత్మలన్నీ ఒకటే. మై హోమ్ రామేశ్వరరావు ఇగో అక్కడికి ఇక్కడ పోలీసులు పోయి హుటాహుటిన ఘటనా స్థలాలను పోయి ఏం చెప్తారు, ఏం చూస్తారు? ఇక వాళ్ళు పోయింది ఎందుకు చెప్పు, రక్షిస్తాను కాదు. ఇది హైడ్ ఎట్లా చేయాలి? ఈ అంశాన్ని బయటికి పొక్కకుండా ఎట్లా చేయాలి? ఎవరెవరిని నియంత్రించాలి? ఇది వీళ్ళ పని. మీకు ఒకటి తెలుసో తెలియదో, ఇల్లంతకుంట దగ్గర మేబీ 9వ నెంబర్ ప్యాకేజీ ఏమో కాళేశ్వరం ప్యాకేజీలో లోపల అండర్ గ్రౌండ్ లో బ్లాస్ట్ అయితే 16 మంది చనిపోయారు. ఇప్పుడు కబర్ లేదు. ఎస్పీ ఆడ కూర్చొని రాత్రికి రాత్రి మృతదేహాలకు పంపించేసేది బీహార్. అక్కడ 16 మంది చనిపోతే అండర్ గ్రౌండ్ లో బ్లాస్ట్ అయ్యి తునాతునకలు అయిపోయారు మొత్తం. ఈ ఎవరు చేసిండు? ప్రతిమ అనేటువంటి కంపెనీ ఉంది కదా, ప్రతిమ శ్రీనివాసరావు కంపెనీ చేసిన కథ అది. వాడు ఏం చేసిండు? మా కంపెనీ కాదని రాత్రి బోర్డులు మార్పిచ్చేసిండు. అక్కడికి ఎవరిని రానియకుండా ఆగమాగం ఇంత సీక్రెట్ గా పోలీసు వ్యవస్థ, పోలీసులే దొంగలతో చేతులు కలిపిన తర్వాత ఇంక ఎవరితో నమ్ముతాం, ఏమైతే చెప్పరు. అందుకనే న్యూస్ పేపర్ లో వచ్చేటి కూడా నమ్మొద్దు ప్రజలు, నమ్మొద్దు. నేను అదే చెప్తా, ఎప్పుడైనా న్యూస్ లో వచ్చేదంతా నిజం అనుకుంటే పొరపాటు. ఇగో ఇందులో లిఫ్ట్ కూలిపోయింది, వీళ్ళంతా గాయపడ్డోళ్ళు. ఇన్ని సార్లు హెచ్చరించినా కూడా మై హోమ్ రామేశ్వరరావు ఎట్లా కట్టగలుగుతా ఉన్నాడు? ఎవరి సహకారం లేని ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, సహకరించింది ఎట్లా సాధ్యమవుతుంది కట్టుడు? బయోమెట్రిక్ విషయంలో ఇది ఉంది, అది మన కాక మాట్లాడింది అప్పుడు. అదే ఏమంటాడు దీని గురించి అంటే ఇందులోనే కదా. అదే ఈ కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి ఉంటే సరిపోదు అట్లా అంటాడు కదా. ఇదేనా అవుట్సోర్సింగ్ అంటే ఎట్లుండాలి? 2 నెలలు 3 నెలల కోసం తీసుకొని పని అయిపోయింది బాబు అంటే పోయిట్టు, అది అవుట్సోర్సింగ్ అది మీరే 400 మంది తీసుకున్నట్టు. సంవత్సరాల తరబడి పని చేస్తే అవుట్సోర్సింగ్ తలకేది, కాంట్రాక్ట్ ఏంది? నేను అదే మాట చెప్పిన గతంలో ఉద్యమంలో ఉన్నప్పుడు నేను చెప్పిన కాంట్రాక్ట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ముఖ్యమంత్రిని పెట్టి రాదా బెత్తిని దొరుకుతాడు అంతే కదా. మంత్రులు ముఖ్యమంత్రి కూడా మరి కాంట్రాక్ట్ తీసుకోండి, మీ ఇప్పుడు కానీ 40 మంత్రులు దొరుకుతారు. వీడబోదు అయ్యా చప్పట్లు కొట్టే జనాలు మనోళ్ళే. ఈ బక్రాలు ఇప్పుడు కూడా పాపం మనోళ్ళు అట్లనే చప్పట్లు కొడతారు. ఏ బక్రాలు, నువ్వే చెప్తీవు గారా నాయన, నువ్వే సీఎం అయినా ఒక్క పెన్ను పోడుతోని ఈ వ్యవస్థనంతా పర్మనెంట్ చేస్తా అంటే ఏమయ్యలేదు. చప్పట్లు కొట్టి ఏం చేస్తారంటే కేసీఆర్ మనల్ని ఆహ్లాదపరచడం కోసం తన హంటర్ తీసుకొని తానే కొట్టుకుంటుండే, ఇట్లా చెట్టను కొట్టుకుంటుండే. ఇలా కావాల్సింది గదే, ఆయనకు తెలుసు ఈ మాట. నువ్వు నీకు నవ్విప్పియాలి కదా, నీకు కృషి చేసి పంపాలి కదా, మైక్ అర్థావు అంటాడు. కథం ఒడిసిపాయ రెండు కథలు ఒకడు గజం గజం ఎగిరి తుంగుతాడు. ఓ కేసీఆర్ ఓ కథ, ఇక ఆయనది ఒక్క లెక్క ఉండదు. ఏటో బాయ్ నేను ఒకటి పంపి కదా, ఇగో మై హోమ్ కు సంబంధించి తమిళ సై ట్వీట్ చేసింది, వీళ్ళు ట్వీట్ చేసిరు, ఆ ట్వీట్ల వెనుక మర్మం ఉంటుంది. అయితే నిన్న ఏమైందంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిండు. అయితే ఈయనేమన్నాడు, అనిల్ రాజకీయ భవిష్యత్తుకు నాదే జిమ్మేదారని కేసీఆర్ అన్నాడు. అయితే ఇంకో అనిల్కు 2018లోనే కలిసిండు కేసీఆర్ని, ఈయన జిమ్మేదారి కూడా తీసుకుని ఇప్పటికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఈ అనిల్ పని అయిపోయింది, ఆ అనిల్ పని మిగిలిందని చెప్పి ఒక ట్రోల్ అయితే ఉంది. ఇక ఈ నాయకులందరినీ భలే మాటలతోటి ఆ పార్టీలలో పెట్టుకుంటారన్న వాళ్ళు
ట్రాఫిక్ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర పట్టబగటీలి పోలీసు వాళ్ళు కూర్చునే దాంట్లో కూర్చొని భద్రత పర్యవేక్షిస్తారు. మళ్ళీ వాళ్ళ ఏజ్ కూడా నాకు తెలిసి 20-25 మధ్యలో ఉంటది కావచ్చు. యువకుల లెక్కనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పని ఒక గట్లున్న చూడరు వాళ్ళని. వీళ్ళు కదా కేసీఆర్ ఆదర్శం. వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. చర్యలేం పనులు కడుతురు వాళ్ళు ఆడ కూర్చొని. తమాజే పనులు కడుతురు ఆడ కూర్చొని. ట్రాక్టర్ల మీద కూర్చొని 15 ఏళ్ల బాలుడు మందు తాగుతుండగా నేను చూసిన మా పెద్దపల్లిలో అట్లా తయారైపోయింది. మొత్తం పెద్దపల్లి కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా. ఇవాళ రేపు స్కూళ్ళు కాలేజీలు సెలవు, వైన్సులు మాత్రం ఓపెన్. మనది ఏమైందో పోల్ పబ్లిక్ ని అడిగినాం కదా, కోపతాపాలలో ఉన్నారా? వర్షాలకు స్కూళ్ళు బంద్ అయినట్టు వైన్సులు బంద్ కావాలా వద్దా అంటే 12,000 మంది ఓటింగ్ లో పాల్గొని చెప్తా ఉన్నారు. బంద్ కావాలని 78% మంది, బంద్ చేయొద్దు అని చెప్పి 22% మంది. 22% మంది నిజంగా మీకు హ్యాట్సాప్ చెప్తా, నిజాయితీ ఒప్పుకున్నారు. మీరు ఏ మాట, ఈ దొంగ ఏ రాజకీయ నాయకులు లెక్క మాటలు చెప్తా అమలు చేస్తాయి కాదు, నిజాయితీ. ఇప్పుడు మనం ఎవరైనా నాయకుడిని చూజ్ చేసుకోవాలంటే ఇళ్ళకేనే చూజ్ చేసుకోవాలి, నిజాయితీ పరంగా చూజ్ చేసుకోవాలి. వాళ్ళను మీ కొన్నిసార్లు ఎట్లుంటది అంటే, ఒకవేళ అందులోంచి చూజ్ చేస్తారంటే కేసీఆర్ అందులోకి కూడా వస్తాడు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేయొద్దని చెప్పి ఒక వార్త. కాళేశ్వరం అప్పు తీరలే, తీసుకున్న రుణం 97,449 కోట్లు, ఖర్చు చేసింది 86,064 కోట్లు, ఇప్పటి వరకు చెల్లించిన అసలు 545 కోట్లు, కట్టిన వడ్డీ. మీరు ఎందుకో దిశాపత్రిక నిన్ను వట్టిన ట్రాప్లకు గుంజిండు. కాళేశ్వరం అప్పు తీరిపోయిందని ట్రాప్లకు గుంజిండు. ఆయన ట్రాప్లోకి ఎందుకు పోతున్నావు నువ్వు? కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మిమ్మల్ని అంటే జనాన్ని అంతా ఒకవైపు లాగడానికి ఒక డైలాగ్ వేస్తాడు. అదే కాదు కాదు అని అడిగితే కథమే నాయమైన పని. ఖర్చు చేసింది 86,064 కోట్లు, ఇప్పటి వరకు చెల్లించిన అసలు 545 కోట్లు, కట్టిన వడ్డీ 6,401 కోట్లు, ప్రతి ఏటా కట్టాల్సిన మొత్తం 13,000 కోట్లు, పూర్తిగా క్లియర్ చేసేందుకు 2035 ఆగస్టు 30 వరకు గడువు. ఎప్పుడో తీరిపోయిందన్న సీఎం కేసీఆర్, ఇంకా 12 ఏళ్ళు ఉందన్న కార్పొరేషన్. ఏం చెప్తా మీనకు, ఆయన చెప్పుడు కరెక్టే, ఈ వార్త కరెక్టే. కాళేశ్వరం అప్పు తీరలేదనేటువంటి చర్చ ఎందుకు తెర మీదకి వచ్చి కాళేశ్వరం అప్పు తీరిందా తీరలేదని రాష్ట్రంలో బొడ్డూసిపోని పోరని కూడా ఎరికే, దాని మీద చర్చ ఎందుకు? ఈ చూసి కేసీఆర్ నవ్వుకుంటాడు, కొడుకులు దొరికిర్రా వచ్చిర్రా నేను చెప్పినట్టే వస్తుర్రా అని అనుకుంటారు. అస్సలు కథ వేరే అంశాల మీద తీసుకుపోరు. కేసీఆర్ టాపిక్ మీద మనం పోతిమా, మనం రాంగ్ ట్రాక్ లో పోతున్నట్టు లెక్క. మీడియం ఎమ్మెల్యే వనమాపై అనర్హత పెట్టు, 2018 నుంచి ఆయనకు అర్హత లేదు, 5 లక్షల జరిమానా. జనగం వెంగ ఇప్పుడు పోలీసు వాళ్ళకి వచ్చిన సెల్యూట్లు అన్ని వాపసేనా? కాదు, ఇప్పుడు 2018 నుంచి అర్హత లేదంటుండ కదా, అప్పటి నుంచి నెలకు 2,80,000 రూపాయలు జీతం తీసుకుంటాడు కదా. 2,80,000 కాయ బైసా 2,20,000 ఓకే తీసుకున్నాడు కదా, ఇప్పుడు మళ్ళీ అవి రిటర్న్ ఇస్తాడా? అంతే అయ్యారు 5 లక్షల జరిమానా అన్నా. రాణి బాకీల నిధి కింద జమ చేస్తారు ఇవన్నీ, రావు అవి. ఇక హైకోర్టు సంచలన తీర్పట, మళ్ళీ ఏముండదు, మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంటుంది, మళ్ళీ డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్. జలగం ప్రమాణ స్వీకారం ఎప్పుడు? కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాతనే, అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఏమైతే ఉంది, ఎవరి బర్రె అయితే ఉంది, అవి పీడ పెట్టేటి ఆదొడ్లినే కదా. జలగం వెంకటరావు అయినా టిఆర్ఎస్, టిఆర్ఎస్ మనిషినా, అటు వనమా టిఆర్ఎస్ అయినా, ఇటు పోయి అటు వచ్చి తప్పేముంది? ఈయన కోరిక నెరవేరి, ఆయన కోరిక, ఇద్దరు ఎమ్మెల్యేలను చేసిన ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ కు వరుస శాఖలు, గంటల వ్యవధిలో 3 నేతల జలక్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే వనమాకు కోర్టులో దెబ్బ, ఎదురు దెబ్బ. ఇక మై హోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం, తెగిన లిఫ్ట్ రోపు, ఒకరు మృతి, ఇద్దరు పరిస్థితి విషమం. శిథిలాల కింద మరో 4 మృతి చెందినట్టు అనుమానం. సూర్యాపేట జిల్లా మేలచెరువులో ఘటన, వివరాలను గోప్యంగా ఉంచుతున్న యాజమాన్యం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. రేపటి ఎన్నికల్లో టాపిక్ కావాల్సినటువంటి అంశాలు కేసీఆర్ అవినీతి అంటే మై హోమ్ రామేశ్వరరావు మెగా కంపెనీ, రెండింటిని టాపిక్లు తీసుకోవాలి, ఇవి తీసుకొనే చేయాలి.
కాళేశ్వరం రుణాలపై కేసీఆర్ అబద్ధాలు. ఆ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి అదనంగా సాగునీరు ఇవ్వలేదు. టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి, అయ్యో ఇది దానికి ఎవడన పొరపాటును ఒప్పుకుంటే ఇక దాన్ని మించిన అబద్ధం లేదు. కేసీఆర్ అబద్ధం చెప్పిండంటే ఈ అబద్ధం అబద్ధం అబద్ధం. కేసీఆర్ ఏమంటారు, ఒక అబద్ధాన్ని అబద్ధానికి ఇట్లా చూమంతరని ప్రాణం పోసి జనంలోకి వదిలిపెట్టిండు. ఇది అబద్ధం, ఇది అబద్ధం, ఈయన పని అంతా జడగొట్టుకొని ఇది అబద్ధం, ఇది అబద్ధం అని తిరుగుతుంటాడు కదా దాని చుట్టూ. బీజేపీలో వార్ రూమ్, స్టేట్ ఆఫీస్ లో ఏర్పాటు, ఇన్ఛార్జిగా జాఫర్ ఇస్లాం, అగో స్ట్రాటజీ టీం ఇన్ఛార్జిగా శ్వేత, ఎంపీ అరవింద్, యోగానంద్, ఎమ్మెల్యే రఘునందనరావుకు సోషల్ మీడియా బాధ్యతలు, 22 కమిటీలతో ఎన్నికలంటూ బీజేపీలోకి మాగం రంగారెడ్డి, రాజేందర్. రేపు మాపు అధికారిక ప్రకటన, జాయినింగ్ పై దూకుడు పెంచిన కమన్. దూకుళ్ళే బీకుళ్ళే అర్థమవుతుందే ఎక్కడదా ఇంకా. ఇక భారతీయ జనతా పార్టీ అనే టాపిక్ ఇంకా చర్చ ఏనని ఉందా? అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏం చేయాలన్నా భరాసా నేత చెప్పాల్సిందే కదా. విద్యార్హత ఉన్న వివక్షే, డిగ్రీలు డిగ్రీ పీజీలు చదివిన అన్యాయమే. 2012, 14, 19లో 1200 మంది విఆర్ఓలుగా రిక్రూట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక, ప్రమోషన్ కోసం ఏండ్లుగా ఎదురుచూపు, వ్యవస్థ రద్దుతో వారి పరిస్థితి అగమ్య గోచరం. విఆర్ఏ విఆర్ఓల సర్దుబాటులో వేర్వేరు ప్రమాణాలు పాటించారు. ఇప్పుడు కొత్త పంచాయతీ ఏం చేసినాడు, ఇప్పుడు విఆర్ఏ మాకు పేసుకెళ్ళి ఇచ్చాడు కేసీఆర్ కేటీఆర్ బర్త్డే అనుకుంటురా చూడరి. ఇప్పుడు అసలైన ప్రమాదం పొంచింది. మీరు మీరు ఒక మీకు ఎటువంటి పంచాయతీ రాబోతా ఉందో చూడరి. ఊర్లే మస్కూర్ అంటారు, అంటే కావలితనం అంటారు కదా, కావలితనమే కదా వాళ్ళని. మనం ముద్దుగా విఆర్ఏలు అని పెట్టుకున్నాం వాళ్ళకు. విఆర్ఏ రైట్, ఇది వారసత్వ ఉద్యోగాల కింద ఉండేటి అప్పుడు. అంటే కావలితనం మా తాతది, నేను వంశపారంపర్యంగా అదో కర్ర ఉంటుంది, ఆ కర్రను పట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఏమైందంటే ఒక తాతకు కావలితనం వచ్చింది, ఈయనకు నలుగురు కొడుకులు. ఈ నలుగురు ఈయన 3 నెలలు చేసుకుంటాడు, ఈయన 3 నెలలు, ఈయన 3 నెలలు, ఈయన 3 నెలలు చేసుకొని ఈ పోస్టుకు భర్తీ చేస్తారు. దానికి గ్రామ పంచాయతీ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు ఏమైంది, దీన్ని పర్మనెంట్ చేసే వరకల్లా ఇందులో ఎవరికి, ఈ నలుగురిలో ఎవరు ఆయన? ఇప్పుడు వానికి ఎట్లొస్తుందని ఈ ముగ్గురు, దీనికి ఎట్లొస్తుందని ఈ ముగ్గురు వస్తే ఇంకా ఏ చెడిపోతే అందరు చెడిపోవాలరా, వద్దు కేసీఆర్, ఇవ్వను కే కేసీఆర్ అని వీళ్ళు డిమాండ్ చేస్తాడు చేసాడు. ఇగో ఇది విఆర్ఏ వ్యవస్థ, ఈ రెగ్యులరైజ్ కథ ఇంకా గిది. మీకు తెలుస్తే కేసీఆర్ ఏ జీవో తీసుకొచ్చినా ఎంతమంది కొట్లాడుకోగలుగుతారు దీంతో అనేది లెక్కలు అంచనాలు ఉంటాయి. గెస్ట్ లెక్చరర్లు కంటిన్యూ ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు. ఇక నేడు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాల భేటీలో ఈ పాపం గెస్ట్ లెక్చరర్లు వచ్చారు, వాళ్ళ పోరాటం వాళ్ళు చేసిరు. ఇక దానికి భారతీయ జనతా పార్టీ ఏమి ఏ పోయి ఆడ కొట్లాడినాడు చేయరు, ఉత్తర్వులు ఇస్తాం కదా, సాయంత్రం ఇస్తాం కదా పాడుగానని పోయి ఆందోళన. ఈ డ్రామాలు అన్ని అర్థమైతున్నాయి జనానికి, తగినే కాదు. ఇవాళ కేంద్రం నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి అయ్యే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మొత్తం కూడా అవినీతి అని చెప్పేసి అన్నారు. నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రి అట్లాంటి ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆరోపణలకే మిగిలిపోతున్నాయి మన అన్ని కూడా కొట్లాడినాయి అంతే. ఇవాళ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాల భేటీలో ఇండియా పార్టీల నిర్ణయం, ఎంపీలందరూ హాజరు కావాలంటూ కాంగ్రెస్ విప్ జారీ చేసిందట. ఇంకా బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు చెల్లిస్తాం. అరే పూర్తిగా ఎట్లా చెల్లిస్తారా వాళ్ళకు, ఎంత అన్యాయమా? నేను ఢిల్లీకి వెళ్ళాను మాయావతి గారిని కలవడానికి. అప్పుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరు కూడా కలిసారన్నమాట ప్రవీణ్ కుమార్ సార్ ని. అప్పుడు నేను కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా. వాళ్ళందరూ ఘోరమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉంటున్నారు. స్కాలర్షిప్ లేదు, ఛాయ్ తాగడానికి కూడా పైసలు లేవు వాళ్ళ దగ్గర. మన ఆంధ్ర భవన్ ఉంది కదా, అక్కడ పడుకున్నారు కొన్ని రోజులు దిక్కు లేక. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేసిండ్రు వీళ్ళు? ఇప్పుడు ఇవి కూడా కేవలం మాటలకే, ఇంప్లిమెంటేషన్ అనేది ఏముండదు. ఇంప్లిమెంటేషన్ ఆజ్ కీ బాత్. ఒకప్పుడు జనంలో పుట్టిన వాడు జనం మెచ్చిన వాడు నాయకుడు, ఇప్పుడు డబ్బులోంచి వచ్చిన వాడు జనాన్ని హింసించేవాడు నాయకుడు, బడుగులకు అండగా ఉండేవాడు కాదు వాళ్ళని అనగదొక్కుతున్న వాడే నాయకుడు. ప్రశ్నించలేక జనం జీవన పోరాటంలో బందీ అవుతున్నారు. బందీనా బతుకు పోరాటమా, ఎటువైపు నీ దారి ఆలోచించు సమాజమా, ఆయుధం నీది ఆలోచనతో అడిగే అని చెప్పి నిమ్మ అక్షిత్ రెడ్డి రాస్తున్నటువంటి మాట. ఒక గమ్మత్ విషయం ఏంటంటే, ఇప్పటిదాకా నేను జీవన్ రెడ్డి గారు కామెంట్ చూసిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత, అసలు వాళ్ళ బీసీలకు బాధ వస్తే బీసీల కన్నీళ్ళు కూడా గార్చే అవకాశం లేదు వాళ్ళకు, వీళ్ళ కన్నీళ్ళు కూడా వాళ్ళే గార్చే పరిస్థితికి వచ్చింది చూడరి. మనం చచ్చిపోతే మన దగ్గరకు వచ్చి కన్నీరు కాసి వాళ్ళ పోస్టర్లలో వస్తున్నారు. వాళ్ళ పోస్టర్ల తర్వాత బీసీలకు ఏం కావాలని వీళ్ళు బాధపడే విచిత్రం. ఇక ప్రధాని విమర్శలను తిప్పికొట్టిన రాహుల్ గాంధీ, మణిపూర్లో తిరిగి శాంతిని తీసుకొస్తాం,
మణిపూర్ లో భారతదేశం ఆత్మను పునర్నిర్మిస్తాం. ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్. ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారన్న కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. ఇండియా అనే పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇండియా అనే పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ లో ఉంది. మమ్మల్ని వ్యతిరేకించడమే ఈస్ట్ ఇండియా కంపెనీ లో ఉంది, అంతరిక్షంలో ఉంది, సటిలైట్ కాడ ఉంది, ఆ ఈ రియాల్లో రేపు ఇండియా అదేది మన అది చంద్రయాన్ 3 పోతా ఉంది కదా, ఒకవేళ అది దిగితే ఆ జెండా కూడా ఇండియా ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉంది, ఇండియన్ ముజాహిదీన్కి ఉంది, లష్కరే తయ్యబాకు ఉంది, ఇవి బంద్ చేసి ఎవరు ఏ పేరు పెట్టుకున్నా అంతిమంగా ప్రజలకు ఏం దక్కుతుందో చెప్పాలి. మీరు పెట్టిన గవే, వాళ్ళు పెట్టిన గవే. ఉషాజీ, పెద్దపల్లి ప్రజలు ఉషాకు ఎందుకు ఓటేయాలి రాబోయే ఎన్నికల్లో? ఫస్ట్ థింగ్ అన్న, ఉషాకి అనే బదులు బహుజన్ సమాజ్ పార్టీకి అనడం బెటర్. ఎందుకంటే నేను అనేది ఒక వ్యక్తి మాత్రమే, ఈ శరీరం కూడా ఎన్ని రోజులు ఉంటుందో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేనే యాక్సిడెంట్ అయిపోయి పోతానే తెలియదు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్, అంటే నేను చెప్తున్నా, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎ పర్సన్, ఒక పర్సన్ బదులు, ఒక వ్యక్తి బదులు ఒక బహుజన్ సమాజ్ పార్టీకి లేదు. ఎందుకు అనంటే, బీసీలకి అన్యాయం జరుగుతుంది ఎక్కడ చూసినా కూడా. ఆ బీసీలకి న్యాయం జరిగే విధంగా మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, బొక్కలు ఇస్తాం, చారు పోస్తాం అని కాదు, మీకు డైరెక్ట్ మటన్ ముక్కలే ఇస్తాం అని అంటున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. 60 నుండి 70 అసెంబ్లీ టికెట్లు ఇస్తుంది. అంటే అధికారం పీఠం మీరు రండి, మీరు వచ్చి మీరే శాసించండి, మీకేం కావాలి అవన్నీ మీరే తెచ్చుకోండి అని చెప్పి పిలుపు ఇచ్చింది బహుజన్ సమాజ్ పార్టీ. దాంతోపాటు మనకి విద్య, వైద్యం, ఉద్యోగం, ఈ మూడే మనకి ప్రాధాన్యత. ఎప్పుడైనా కూడా ఉద్యోగాలు లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్య సరిగ్గా అందక వాళ్ళు 9వ తరగతిలోనే ఆపేసి మహిళలందరికి చిన్న చిన్న పిల్లలు మళ్ళా 18 సంవత్సరాలకి కళ్యాణ లక్ష్మి స్కీమ్, 18 దాటింది పెళ్లి చేసే, అంతే, ఇలా అయిపోయినాయి. సో స్కీములన్నీ కూడా ఇప్పుడు ప్రోగ్రెసివ్ నేచర్ గా లేవు. అవన్నీ ముందుకు తీసుకొని వెళ్ళట్లేదు, మనల్ని ఇంకా వెనక్కి నెట్టేస్తున్నాయి. అలాంటివి కాకుండా విద్య, వైద్యం, ఉద్యోగం, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చునే విధంగా కావాలి అని అంటే ఈ మూడు కావాలి మనకి. సో ఆ మూడే ప్రధాన లక్ష్యంగా ఇస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుంది ఉష, అది అన్అఫీషియల్. టీటీడీపీలో బీసీలకు పెద్ద పీట, జనాభా దామాషా పద్ధతి ప్రామాణికం, తొలి టికెట్ నాయ బ్రాహ్మణులకు ప్రకటించే అవకాశం, ఆల్రెడీ ప్రకటించారు కదా నాయ బ్రాహ్మణులకు, రెండవది రజకులకు, మూడవది ఎస్సీ ఎస్టీలకు, నాలుగవ టికెట్ మైనార్టీలకు ప్రకటించనున్న కాసాని, బీసీలకు 60 సీట్లు కేటాయించనున్నట్లు సమాచారం, నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు, గతంలో మాదిరి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్, బీజేపీతో పొత్తుపై సస్పెన్స్, ఒంటరి పోరుకు సిద్ధం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గతంలో 2014లో కూడా ఆర్ కృష్ణయ్య తోటి ప్రయోగం చేసింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు టీటీడీపీలో బీసీలకు పెద్ద పీట, మరి మెయిన్ టీడీపీలో, మెయిన్ టీడీపీలో ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాలి. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిజామాబాద్ జిల్లాలో మునిగిపోకపోతే ఏం చేస్తే లోతట్టు కొన్ని బాజప్తా మునుగుతాయి. సూపర్ సక్సెస్ అయిన గగన్యాన్ ట్రయల్స్, ఇస్రో భారత నౌకాదళం 2వ దశ రికవరీ ట్రయల్స్, జూలై 20 నుంచి వైజాగ్ లో జరగనున్న ట్రయల్స్, భారత మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యం చాటమే లక్ష్యం, చరిత్రలో నిలిచిపోయిన గగన్యాన్ ప్రయోగాలట. గగన్యాన్ యాక్చువల్లీ క్రెడిట్ అందరూ ఏం చేసిల్లు అంటే బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు పంపించారు అని చెప్పేసి అట్లా చెప్తుంటే, అసలు గగన్యాన్ ప్రాజెక్ట్ కి విడుదల చేసిన బడ్జెట్ 600 crores, ఒక RRR మూవీ, ఒక బాహుబలి మూవీ ఎంత అయితే బడ్జెట్ తోటి వస్తా ఆ బడ్జెట్ తోటి వాళ్ళు పంపించారు. సో అక్కడ ఉన్న సైంటిస్ట్లకు అసలు ఇవ్వాలి రికగ్నిషన్ అనేది, సైంటిస్ట్లకు ఇవ్వాలి. వీళ్ళేమో ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ టైం అని చెప్పి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, కానీ అక్కడ ఎవరు అసలు అంత తక్కువ బడ్జెట్ లో. ఒకవేళ సైంటిస్ట్ అన్న ఆలోచన మీ బుర్రకు వచ్చిందంటే మీకు పాలిటిక్స్ అర్థమైనట్టు. అవును, మంత్రాలయానికి మరో మణిహారం, 108 అడుగుల శ్రీరాముడి పంచలోహ విగ్రహం, ప్రపంచంలోనే అతిపెద్దదైన రాములవారి స్టాచ్యూ అంటూ ఒక వార్త. వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమిత్ షా, తుంగభద్ర నదీ తీరంలో రామరాజ్య స్థాపన, మంత్రాలయంలో ఈ సార్ భారతదేశంలో అయోధ్యలో కాబట్టి మొత్తం దేశమే రామరాజ్యం, ఇంకా మళ్ళీ దీని ఖండ ఖండాలుగా రామరాజ్యం ఏంది మళ్ళా. ఐఆర్సిటిసి సేవలకు అంతరాయం, డౌన్ అయిన సర్వర్, 15 గంటల పాటు నిలిచిపోయిన సర్వీసులు పునరుద్ధరించిన రైల్వే శాఖ. ఇక కొత్త సేవలతో ఫోన్పే, పన్ను చెల్లింపుదారుల కూరట, ఫోన్పే ద్వారా నేరుగా ట్యాక్సులు చెల్లించే అవకాశం. ఫోన్పే, ఫోన్ టూ పేనా, ఫోన్ టు పే పేమెంట్ అనే సంస్థతో ఫోన్పే భాగస్వామ్యం అయిందట.
ఒకప్పుడు డబ్బులు ఎవరికన్నా ఇవ్వాలంటే ఇచ్చిరాపో ఇచ్చిరాపో అంటుండే జాగ్రత్త తీసుకో ఇప్పుడు ఫోన్ చేసి అన్న ఒక వేయి పంపాను కానీ టక్కున ఒకటే వెయ్యి వచ్చినా వచ్చినాయి అంటుండు ఈయన ఆయన అనగలవాడు ఆయన ఈయన అనగలవాడు పైసలు పోయి ఆడుంటాయి అంటే మార్పు చూడు ఎట్లుందో ఈనాడు పత్రిక చూద్దాం ఏ పత్రిక ఎక్కువ చదువుతుంటారు మీరు నేను ఈనాడు ఆంధ్రజ్యోతి ముంచెత్తింది కుండపోత వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది ఇందులో ఇవాళ రేపు విద్యాసంస్థలకు సెలవు రాష్ట్ర చరిత్రలో ఇది మూడో అత్యధికమట వేల్పూర్లో గరిష్టంగా 46.3 సెంటీమీటర్లు పొంగిన వాగులు తెగిన రహదారులు స్తంభించిన రాకపోకలు పలు చెరువుల గండ్లు లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం లక్ష ఎకరాలకు పైగా మళ్ళా ఆ పంట నష్టానికి మళ్ళా ధర్నాలు చేయాలి ఆ పంట నష్టం రావడానికి అంటే ఇందులో ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు ఈ పాపమంతా ప్రజలది వార్త నిజామాబాద్ జిల్లాలో పచ్చల నడుకుడ వద్ద కోతకు గురైన ఆర్మూర్ భీమ్గల్ రహదారి ఇక దేశంలో పలు రాష్ట్రాలకు వర్షాలు ముంచెత్తున్నాయి ఢిల్లీ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టిస్తుంది గ్రేటర్ నోయిడాలోని చిత్రం అక్కడి పరిస్థితికి దర్పణం ఆ హిండన్ నది ఉప్పొంగి ఎకోటెక్ 3 పార్క్ లో 5 అడుగుల మేర నీరు చేరి ఓలా డంప్ యార్డ్ ను ముంచెత్తింది అందులో దాదాపు 350 కార్లు నీట మునిగిపోయినాయట కార్లు స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాయి 24 గంటల్లో 31 కాన్పులు జనగామ జిల్లా కేంద్రంలో మాతా శిశు రికార్డ్ ఏదైనా ప్రభుత్వానికి ఏదైనా మంచి జరిగితే వెంటనే ఎంటర్ అయిపోతున్నది ఉషాజీ ఈమె భాగ్య భాగ్య పేరు నా క్లాస్మేట్ ఈమె మేమిద్దరం చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళం మీరు టీ తీసుకోండి మేమిద్దరం ఫ్రెండ్స్ మీ చిన్నప్పుడు కొట్టుకున్న కాడి నుంచి ఫ్రెండ్స్ మీ ఆ బ్యాచ్ మాది మాతా శిశు అంటే మా పెద్దపల్లిలోనే కాదు స్టేట్ మొత్తంలో కానీ నా పెద్దపల్లిలో అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే మా మాతా శిశు హాస్పిటల్లో 1 ఇయర్ అవుతుంది ఓపెనింగ్కి దాసరి మనోహర్ రెడ్డి గారు హరీష్ రావు ఇద్దరు వచ్చిళ్ళు మంచిగా కట్టి రిబ్బన్ కట్టి చేసుకొని వెళ్ళిపోయారు మాతా శిశులో ఎంతో మంది గర్భంలో ఉన్నప్పుడే 9 మంత్స్ నిండిన తర్వాత ప్రసవంలో ఉన్నప్పుడు తీసేటప్పుడు నలుగురు చనిపోయి నలుగురు చనిపోయినట్టు నాకు మాత్రమే తెలుసు. వీళ్ళ దరిద్రమైన టార్గెట్ల కోసం సాధారణ ప్రసవాలు పెంచాలి అది దాంట్లో మళ్ళా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు పెంచాలి ఇవన్నీ డైలాగులు ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి అన్న నాకు తెలిసిన 4 తెలియకుండా ఇప్పుడు నా వరకు చాలా వరకు రావు కొన్ని వేరే వేరే నియోజకవర్గాల నుంచి వచ్చినాయి నా దగ్గర రావు ఎన్నుంటాయి అని అడిగితే 51 అన్నారు 51 మంది చనిపోయిళ్ళు అని అనేసి ప్రెస్ వాళ్ళు అన్నారు ఒక్కసారి ఆలోచించండి అన్న నా గుండె ఒక్కసారి అసలు ఇట్లా జారిపోయింది ఇమ్మీడియట్ గా ఆ సాయంత్రం 5 ఆరింటికో కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి దీపక్ సార్ కి ఇంతకు ముందు కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ ఆయనకి ఇమ్మీడియట్ గా సార్ ఇన్వెస్టిగేట్ చేయండి సార్ దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు నష్టపోతున్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎంతో మందిని నష్టపోయినా మన అడిగితే ఇన్వెస్టిగేట్ నెక్స్ట్ డేనే చేసేసి అక్కడ డాక్టర్ ని తొలగించడం జరిగింది సస్పెండ్ చేశారు అయితే అక్కడ ఏది సరిగ్గా అసలు డాక్టర్ కాదు అక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి డాక్టర్ కూడా సరిపడా ఉన్నారా నర్సులు సరిపడా ఉన్నారా ఫెసిలిటీస్ సరిగ్గా లేవు మెడికల్ ఫెసిలిటీస్ ఆ వాటిని చూడట్లేదు మొత్తం ఎక్కడ లేవు వీళ్ళు కేవలం ప్రకటన చేసుకోవడానికి నెంబర్ 1 పొజిషన్ తీసుకురావాలి ఎన్నైనా సరే నెంబర్ 1 కావాలి అంతే వాళ్ళ ట్విట్టర్లలో ఇట్లా అభినందనలు పలకడానికి మంత్రి హరీష్ రావు గారు ట్విట్టర్ నేను ఒకసారి గూగుల్లో కూడా ఎతికిన ఈ మాతా శిశువులు ఎంత మంది చనిపోయి ఉంటారు అని చెప్పేసి పెద్దపల్లెన ఇట్లుందా స్టేట్ మొత్తం ఇట్లుందా అనేసి స్టేట్ మొత్తం కూడా అన్ని మాతా శిశువులలో గర్భంలో ఉన్నప్పుడు చనిపోతున్నారు వరస్ట్ అత్యంత బేకార్ మినిస్టర్ ఎవరైనా ఉంటారంటే అది ఒక హరీష్ రావే ఎందుకంటే కేవలం డంబాచారమే ప్రచారమే ఉంటది పని ఏమి ఉండదు శ్రీరామ్ సాగర్ కు 60 వసంతాలు కాళేశ్వరానికి ఎన్నో వసంతం ఇది కాళేశ్వరం వసంతాలు నాకు తెలిసి 6వ వసంతంలో అయిపోతుంది కాళేశ్వరం 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా నిర్మాణం చేసిరు అప్పట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 60 వసంతాలు వచ్చింది ఇప్పటికీ 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉంది శ్రీరామ్ సాగర్ కు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంటుంది కాకతీయ కెనాల్ ఉంటుంది దీని ద్వారా ఎల్లంపల్లికి పోతే ఎల్లంపల్లి నుంచి మానేరు మానేరు నుంచి ఇట్లా వాటర్ వస్తాయి ఈ ప్రాజెక్టుకు రూపం కథా కార్ఖాన ఉంది ఈ శ్రీరామ్ సాగర్ నీళ్లలో దోచ నీళ్లు పోతాడు కేసీఆర్ ఈ కాళేశ్వరం అని చెప్తాడు
ఇంకా శ్రీరామ్ సార్ వీటిని చూసే డ్రామా ఆడుతుంది కేసీఆర్. ఇంకేం వసంతాలు అన్న మన శ్రీ ప్రాజెక్ట్ కి ఇంకేం వసంతాలు ఉంటాయి అక్కడ. ఎమ్మెల్యే వనమా ఎన్నిక చెల్లదు. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు వెంకటేశ్వరరావుకు 5 లక్షల జరిమానా. 2018 డిసెంబర్ నుంచి ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు అవును. ఇప్పుడు అఫిడవిట్ తప్పుడు సమర్పించింది, ఈయన పైన చర్యలు తీసుకోవాల్సిందే. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలో అమలు కాని అంశాలండి. దీనిపైన ఎప్పుడు మాట్లాడుతుంది హైకోర్టు? అమలు చేయకపోతే కేసీఆర్కి ఎంత ఫైన్ వేయాలి? 3 ఎకరాల భూమి ఇస్తా, ఏడాది పెట్టుబడి ఇస్తా, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పిండు కదా మేనిఫెస్టోలో. ఈ మేనిఫెస్టో అమలు చేయనటువంటి కేసీఆర్ని ఏం చేయాలి? ఇక్కడ చివరస్తా మీ దురిది అన్న ఎట్లా? మీ కోర్టు తీర్పులు అక్కడ వాచా మన కొద్ది అవి అవి డిస్టర్బెన్స్ అయితే. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఇండియా కూటమి యోచన. మణిపూర్ అంశంపై ప్రధానితో మాట్లాడించవచ్చని, పలు అంశాలను లేవనెత్తవచ్చనే భావన. మరో ఈస్ట్ ఇండియా పిఎఫ్ఐ ముజాహిదీన్ లోను ఆ పేరుందంట. విపక్ష కూటమిపై ప్రధాని తీవ్ర ధ్వజం. ఇండియా పేరును తీవ్రవాద సంస్థతో పోల్చడమా విపక్షం ఆగ్రహం. పాత వారికి అతిథి అధ్యాపక కొలువులంట. ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ విద్యాశాఖ అంతకు ముందు బోర్డును ముట్టడించిన వందల మంది గెస్ట్ లెక్చరర్ అతిథి అధ్యాపక అర్థం కాకుండా అర్థం కావద్దు. మళ్ళా బీసీ విద్యార్థులకు మరో వరం ఇవ్వకపోతే నీదే జిమ్మెదారా రామోజీరావు? నీ నీ బాధ్యతనా? ఎందుకు రాస్తాయి డైలాగులు ఇక్కడ? కేటి రామారావు హరీష్ రావుకు సంబంధించిన ఏమో ఫోటో వేసి వార్తలు రాస్తావు. ఇక బీసీ మంత్రి కదా గంగులో ఫోటో లేదు ఏం లేదు ఆయనది. మహిళా రిజర్వేషన్లను అమలు పరిచే ఉద్దేశం మీకు లేదు. ఎవరేమే సుప్రీంకోర్టా? కవిత చెప్తుంది ఇదేనా? కవిత కూడా ఇంకా ఢిల్లీకి పోయి చేసింది కదా. ఇక్కడ ఈయనకి చేత కాదు, ఇక్కడ ఈయనకి చేత కాదు. చాలా కష్టపడ్డది. ఇక్కడ ఉన్న పేర్లు కూడా గుర్తుండరు అసలు. గురుకులం 2 ఆసియా గేమ్స్ ప్రతిష్టాత్మక టోర్నీకి ఎంపికైన గుగ్లోత్ మమత. భారత సాఫ్ట్ బాల్ జట్టులో చోటు గిరిజన రైతు కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయికి. నువ్వు చూడరా ఆ బిడ్డ పోయి రాగానే కేటీఆర్ తో సెల్ఫీ ఉంటది. సాఫ్ట్ బాల్ కోసం మా పెద్దపల్లి నుంచి ఒక టీమ్ ని మొత్తం కూడా నేను పంపించాను వాళ్ళకి. గుజరాత్ లో ఏదో టోర్నమెంట్ జరిగినప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి కూడా అసలు పైసలు లేవు. వెళ్ళి అక్కడ భోజనానికి అలాంటి కల్పించడంలో ఫెయిల్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు మన తన క్రీడా బడ్జెట్ ఎంత చెప్పు ఫస్ట్? క్రీడా బడ్జెట్ ఎంత? చివరి భూకక్షలోకి పాపం ఆయనలో కష్టపడి ఏదో ఒకసారి మంచి పీఈటీ దొరుకు, మంచి గురువు దొరుకు, తర్పీ చేసి ఎత్తాడు. చేయంగానే మన్నిపల్లిలో కాడ మంగళారతి బట్టి బ్యాచ్ దిగుతుంది. వాళ్ళు సొంతంగా పైసలు పెట్టుకుని పోతారు అక్కడ, లేకపోతే అక్కడ రోడ్డు పైన దిగి. చివరి భూకక్షలోకి చంద్రయాన్ 3 ఐదో కక్ష పెంపు విజయవంతం. జాబిల్లికి మరింత చేరువుగా ఇస్రో స్పేస్ క్రాఫ్ట్. ఇక చంద్రుడి కక్షలోకి ప్రవేశించడమే తర్వాయి అంటూ పోతా ఉంది దాని మారానది. ఎప్పుడు చేరుతుందో. ఇగో పాపం ఇప్పుడు ఈ ఫోటోలో మనం ఏం తీసుకోవాలి, ఏ టాపిక్ తీసుకోవాలన్నట్టు. పాపం మంత్రి గారు వరదలో వచ్చి పరిశీలన ప్రజలకు అండగా ఉండు. మేము నమ్ముతాం ఆ పాటి యాక్టింగ్ చేస్తాం, మేము నమ్మినట్టు చేస్తాము. అదే కదా మనం చేయాల్సిన పనిది. ఈ రోడ్డు ఎప్పుడు పోసిరు, ఎందుకు కూలిపోయింది, ఈ కాంట్రాక్టర్ ఎవడు, ఈయన ఈయన మీద చర్యలు తీసుకోవాలి కదా. అసలు ఎంత బడ్జెట్ రిలీజ్ అయింది, దాంట్లో ఎంత 3 రోజులు భారీ వర్షాలు, 2 రోజులు బడికి సెలవు, రోజంతా కుండపోత, 3 షిఫ్టుల్లో లాగౌట్, వేల్పూర్లో 46 సెంటీమీటర్ల వాన. బీసీ బిడ్డల కోసం స్వదేశీ విద్యానిధి, ఇక బంజేరి విదేశీ విద్యానిధి అయిపోయింది, స్వదేశీ విద్యానిధి అట. మోదీపై అవిశ్వాసం, ఇప్పుడు చెప్పా మోడీపై అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు కదా, ఇప్పుడు కేసీఆర్ ఎటువైపు ఉంటాడు చెప్పురుగా? ఎటువైపు ఉంటాడు? తటస్థంగా ఉంటాడు. ఎందుకు తటస్థంగా ఉంటాడు అంటే అవిశ్వాసం పెడుతుంది ఇండియా కూటమి, అవిశ్వాసాన్ని ఎదుర్కొంటుంది ఎన్డీఏ కూటమి. నేను అటు కాదు ఇటు కాదు అంటుడు కాబట్టి కేసీఆర్ తటస్థంగా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏం లేదు కదా, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడే పదవిపోయేది లేదు. కానీ మణిపూర్ అంశం పైన చర్చ మాత్రం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం ఎందుకు పెడతారంటే ఒక అంశాన్ని విపక్షాలు పట్టుబట్టినప్పుడు ఆ అంశాన్ని పైన చర్చకు ఏది అధికార పక్షం ఒప్పుకోనప్పుడు ఈ ప్రభుత్వం పైన మాకు విశ్వాసం లేదు అని
అవిశ్వాసం పెడతారో అప్పుడు స్పీకర్ ఏం చేస్తారు, చర్చకు అనుమతిస్తారు. ఎందుకు లేదు అని అంటే ఈ మణిపూర్ అంశం మాట్లాడతలేదు కాబట్టి మణిపూర్ లో ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అప్పుడు చర్చకు తెస్తారు అన్నట్టు. అదొక అస్త్రం. తెలంగాణ సర్కార్కు రైతులపై ప్రేమ బాగా, అందుకే మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదు. అదో చూడు, మోటార్లకు మీటర్లు పెట్టనివ్వలేదట. నేను అయ్యా నేనే కాగితం, నీ కాగితం, నీ దొంగ కాగితం బయట పెట్టింది తీసింది నేనే. కేసీఆర్ కేంద్రానికి లీటర్ రాసిండు, మేము మోటార్లకు మీటర్లు పెడతాం 92 కోట్ల రూపాయల లోన్ కావాలి దీనికోసం అని పెట్టిండు. విన్నాను నేను ఆ రోజు మీరు చెప్పినప్పుడు. 24 గంటల కరెంటు నిజం, ఇదిగో సాక్ష్యం. మీ పెద్దపల్లిలో 24 గంటల వ్యవసాయ భూములకు కరెంట్ వస్తుందా అన్నా? లేదన్నా, భూములకే కాదు ఇళ్ళకే రాదు. మీరు చూడు, నాకు తెలిసి రైతును పోయి అడిగితే ఏమో ఇట్లా పట్టుమంటే పట్టిన నాకేవరికన్నా అంటాడు. విభజన హామీలు నెరవేర్చాం, అయిపోయింది. కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభలో కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, వనమ ఎన్నిక చెల్లదు, 8 మంది ఐఏఎస్ ల బదిలీ. కరెంట్కి వస్తే ఇప్పుడు యాక్చువల్ గా ఏ ముఖ్యమంత్రి అయితే దళిత బంధు అని అన్నారో అదే దళిత వార్డులలో 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తానన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలక్క, ఇప్పుడు 100 యూనిట్ల వాళ్ళు ఉండేది గుడిసెలల్లా. ఇప్పుడు గుడ్డి అంశం ఏంటంటే, ఎప్పుడైతే కేసీఆర్ ఏ అంశం మీద అయితే చర్చ జరగాలనుకుంటాడో ఆ అంశాన్ని తను క్రియేట్ చేస్తాడు. అంటే కేసీఆర్ ఒక కోర్టు గీస్తాడు, కోర్టు గీసి ఇందులో ఆడడానికి అందరిని పిలుస్తుంటాడు అన్నట్టు. వీళ్ళందరూ పోయి దాంట్లో ఆడుతారు. కోర్టు బయట ఉంటేనే ఈ డ్రామా తెలుస్తుంది. నేను అదే చెప్తా ప్రజలకు కూడా, మీరు కేసీఆర్ విసిరే వలలో పడకండి, ఉచ్చులో పడకండి. ఆ ఉచ్చు పక్క నుండి ఎందుకు విసిరాడు అనేది ఆలోచించండి. ఇవాళ 24 గంటల కరెంటు పైన చర్చ ఎందుకు వస్తూ ఉంది? వస్తలేదు 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 అని చర్చ వస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఇట్లా అనడని ఈయన ఇట్లా అనడని ఓ చర్చ. ఇప్పుడు ఇప్పుడు దేని మీద చర్చ జరగాలి ప్రజలారా? ఒక్కసారి 2014 ఎన్నికల మేనిఫెస్టో ముంగట వేసుకోండి, లేకపోతే ఉద్యమ కాలంలో మీరు అనుకున్నటువంటి అంశాలు ముంగట ఒక గీతలో రాసుకొని చూడరి. మీరు ఏ డిగ్రీ చేయరో తెలుస్తుంది. రుణమాఫీ అనే అంశం మాత్రం రాదు. రుణమాఫీ నిజం, ఇదిగో సాక్ష్యం అనవేంది మరి? సాక్ష్యం అని అను, రుణమాఫీ నిజం, ఇదిగో సాక్ష్యం అని అనవేందుకు? సో